ఎవరికైనా రక్షణ కావాలి అంటే రావణాసురుడి దగ్గరికి వెళ్లాల్సిందే. ఇంకా నయ్య యోసుని నమ్ముకోవాలనలేదు. సొంత కొడుకులకు తండ్రి ఎవరో తెలీదు, తల్లి చెయ్యా నీ పిల్లలు. ఆహా, నాకు అర్థమైందండి, ఇదంతా సినిమా జ్ఞానం. మీరు భయపడితే, మీరు రామాలయాలు కడితే దళితులు భయపడతారా? అరే నేను ఒక దళితుణ్ణి, నాకు నేను నా స్వయంగా నేను బోర్డని కాదు, నాకు అక్కడ ట్రస్ట్ బోర్డు నుంచి ఆహ్వానం వచ్చింది నాకు. వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి కట్టినటువంటి అబద్ధాల పేక మేడలన్నీ రాముడు బాణాల దెబ్బకు కూలిపోతున్నాయి. రావణుడిది పెట్టుకుంటే పరభార్య స్త్రీని చూడకూడదని కనీసం ఆ ఒప్పుకుంది, ఏ స్త్రీ అని ఒప్పుకుంది మనం ముట్టుకోకూడదని ఒక సూత్రాన భారతదేశంలో వచ్చింది. ఏం పెట్టుకోవాలరా అంటే, ఇప్పుడు ఈ సిద్ధాంతం నమ్మేట వల్ల పెన్నాలను కూతుర్లను వెతుకోవచ్చు అనమాట. అయితే సాంప్రదాయ రంభా ఊర్వశి మేనకా తిలోత్తమ డ్యాన్సులు ఆడుతుంటే ఏం సిగ్గులేదా? డ్యాన్స్ వేసి బతుకుతున్నారని వాళ్ళని మీరు వర్క్ చేసి బతకండి అని చెప్పి తీసుకొచ్చి కుటీర పరిశ్రమ పెట్టి అప్పుడు ఆయన. ఇక నాది కాదు బాబు. వీళ్ళందరికీ కూడా అంబేద్కర్ అనే ఒక పేరు, ఒక ఫోటో ఉంది. అలాంటి ఆయన భుజం మీద తుపాకీ పెట్టి హిందుత్వం పైన దాడి చేస్తున్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళు చెప్పిన సిద్ధాంతానికి అవసరమైతే అంబేద్కర్ కూడా తప్పే. అది పొద్దున ఫేస్బుక్ లో ఒక మీమ్ ఒకటి వచ్చింది మీకు చూపిస్తుంది, చాలా కామెడీ ఉంది. ఇది బుద్ధిస్ట్ అంట, ఇది భీమిస్ట్ అంట, చూడండి సార్. ఇది పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పేసి ఒక పుస్తకం రాసండి ఆయన. అందులో స్పష్టంగా క్రిస్టియానిటీ గురించి, ముస్లిమ్స్ గురించి అనే చాలా దారుణంగా రాసిండు అంబేద్కర్. ఏమన్నాయి? ఇవాళ రాముడిని తిడుతుంటే నోట్లో బెల్లంగడ్డ పెట్టి కూర్చుని రెండు రాష్ట్రాల అధికారంలో ఉన్న బ్యాచ్లు అందరూ సైలెంట్గా కూర్చున్నారు. వీళ్ళందరికీ ఆదాయం ఎక్కడదండి? అసలు ఈ పార్టీకే సుమోటోగా కేసు పెట్టండి, బొక్కలు తొయ్యాలా తొయ్యొద్దా? తొయ్యాలా. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సీతారాముల వారి చిత్రం అయితే మరి దీని మీద ఒక గట్టి కార్యాచరణ చేయాలి అని అనుకుంటున్నాం. నిరసనగా ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం అందరికీ నమస్కారం. దేశమంతా రామనామ సంకీర్తనలో మునిగిపోయినటువంటి ఈ సందర్భంలో కొన్ని గుంటనక్కలు బయటకు వచ్చి ఓలలు పెడుతూ ఉన్నాయి. ఇటీవలే మన శివశక్తి ఛానల్లో విడుదలైన ఒక వీడియోలో కత్తి పద్మారావు అనే ఒక దౌర్భాగ్యుడు ఇష్టం వచ్చినట్లుగా రాముల వారిని, రామాయణాన్ని చిత్రీకరిస్తూ, కించపరుస్తూ, అవమానిస్తూ మాట్లాడినటువంటి విషయాలు చూసాం. అయితే ఇది చాలా సీరియస్ ఇష్యూ, విని వదిలేసేది కాదు. దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో ఉన్నారు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు, అలాగే రాష్ట్రీయ దళిత సేన అమలాప్రసాద్ గారు. మరి వారితో కలిసి మనం చర్చలోకి వెళదాం. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. చూశారు కదా మీరు వీడియో? చూశానండి, అద్భుతమైన కౌంటర్ ఇచ్చారు. దానికంటే కూడా వాడు మాట్లాడిన వీడియో చూస్తూ ఉంటే, అంటే యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ వేయాలి జనాలకి, ఆడిని వాడు వీడు అని ఎందుకు అంటున్నావు అని చెప్పేసి చాలామంది అంటున్నారు మీకు. నాకు అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నారు అట్లా అనకూడదండి అది ఇది అని చెప్పేసి. రాముణ్ణే తిట్టిన తర్వాత, నా దేశపు ఆత్మ అయిన రాముని తిట్టిన తర్వాత, మాతా రామోమత్ పితా రామచంద్ర స్వామి రామోమత్ సఖా రామచంద్ర అని చెప్పేసి చెప్తారు. అంత సర్వస్వమేవో రామచంద్రో దయాళుహు మనకి. అంతటి సర్వస్వమైన రామచంద్రుడినే వాడు అంత దౌర్భాగ్యంగా మాట్లాడిన తర్వాత ఇంకా వాడికి మర్యాద ఏంది? వాడు పెట్టే కేసులకు బద్దడిచేది ఏంది? మాట్లాడేద్దామండి. అండ్ మీరు వీడియోలో పెట్టిన ప్రతి పాయింట్కి కూడా మనస్ఫూర్తిగా అప్రిసియేషన్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అమలాప్రసాద్ గారు, మీ స్పందన ఏంటి? అసలు చూశాను మేము వీడియో ఫస్ట్. చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వీళ్ళందరికీ కూడా ఎప్పుడైతే 22వ తారీఖు అయోధ్యలో రామ మందిర ఎప్పుడైతే కట్టామో అదంతా అదే ఏడుపు ఇదంతా. ఆ ఏడుపు, ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వాడికి నోటికి వచ్చినట్టు, ఇప్పుడు వాడు అంతా ఆనని చెప్తున్నాడు కానీ ఒక్కదానికి ఒక రిఫరెన్స్ ఉండదు. వాడి ఇష్టం వచ్చినట్టు వాడు చెప్పు, వాడు సొంత రామాయణం అనమాట. ఆ వీడియోలో చెప్పిన మొత్తం వాడు సొంత రామాయణం, ఎక్కడ కూడా రిఫరెన్స్ ఉండదు. అంటే ఈ యదవల్ని ఏం చేయాలంటే, నిజం చెప్పాలంటే మా దళిత సామాజిక వర్గంలో ఉన్న అమాయక యువత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి ఎదవల వల్లనే దారి తప్పిపోయారు వాళ్ళందరూ. ఈరోజు మతం మారుతున్నా, ఆ యూత్ అనేది దారి తప్పుతున్నా కారణం ఇలాంటి వాళ్ళ వల్లనే. సో మీరు దానికి మంచి కౌంటర్ ఇచ్చారు, నాకు కూడా బాగా నచ్చింది.
కాకపోతే ఆ వీడియో చూస్తుంటే నేను మీ వీడియోలు కూడా చూశాను, మీకు కూడా కోపం వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ వాడిని తిట్టలేక తిడుతూ ఏదో ఇక మేనేజ్ చేశారు. కానీ ఖచ్చితంగా మాత్రం వీని మీద లీగల్గా కూడా మనం యాక్షన్ తీసుకోవాలా. హిందూ సమాజం ఖచ్చితంగా, హిందూ సంస్థలు కావచ్చు, ఉన్న రెండు రాష్ట్రాల్లో హిందూ సంస్థలు కావచ్చు, హిందువులు కావచ్చు, యూత్ కావచ్చు, ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ చేయకపోతే రాను ఇలాంటి దరిద్రులు ఇంకా ఎక్కువ తయారవుతారు. అంటే ఇప్పుడు జనాల మీద కూడా ఒక బాధ్యత ఉందండి. ఎందుకంటే లాస్ట్ టైం కంచాలయ్య అనేవాడు కోమట్లో సామాజిక స్మగ్లర్లు అని రాసినప్పుడు చాలా వ్యతిరేకించారు జనాలు. ఆ తర్వాత ఏదో ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడారని చాగంటి కోటేశ్వరరావు మీదకి ఇంటికి వెళ్ళిపోయి ఆయనతో క్షమాపణ చెప్పించారు. అలాగే గరికపాటి గారు ఏదో ప్రొఫెషనల్లో ఉంటే ఒక సామాజిక వర్గం వాళ్ళు మా కులాన్ని తిడతావని చెప్పి ఎగబడి మీదడిపోయారు. మరి వీళ్ళందరినీ తిట్టినప్పుడు ఇంత రియాక్షన్స్ వచ్చినప్పుడు సాక్షాత్తు ఈ దేశపు ఆత్మైన రామచంద్ర ప్రభు గురించి ఇంత మాటలు మాట్లాడితే సమాజం కూడా స్పందించాలి. ఇక్కడ కూర్చొని మన ముగ్గురం మాత్రమే కాదు, అన్ని కుల సంఘాలు కూడా స్పందించాలి. అన్ని కుల సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు స్పందించి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అయితే సహజంగా ఇప్పుడు రాముడిని కానీ కృష్ణుని కానీ విమర్శించేవాళ్ళు నచ్చని వాళ్ళు ఉంటారు ఉంటారు. కానీ ఇందులో ఇతను చేసింది ఏంటి అంటే కల్పిత రామాయణాన్ని తీసుకొచ్చాడు, కల్పిత రాముడిని తీసుకొచ్చాడు. అంటే ఒక విలన్గా చిత్రీకరించిన రాముడిని తీసుకొచ్చి ఇదే ఒరిజినల్ రాముడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాడు. అంటే దీన్ని అసలు ఇది బరి తెగింపు అనుకోవాలా, వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తుందా, దీని వెనకాల అసలు కుట్ర ఏమై ఉంటుంది? వీళ్ళందరికీ కూడా అంబేద్కర్ అనే ఒక పేరు, ఒక ఫోటో ఉంది. అలాంటి ఆయన రాజ్యాంగం రాశాడని చెప్తున్నారు, మేధావని చెప్తున్నారు, ఆయన గురించి ఏదేదో మాట్లాడతారు. అలాంటి ఆయన భుజం మీద తుపాకీ పెట్టి హిందుత్వం పైన దాడి చేస్తున్నారు వీళ్ళంతా కూడా, అంబేద్కర్ అనే ఒక పేరుని అడ్డం పెట్టుకుని. ఈరోజు ఆ మాట్లాడే వ్యక్తి పక్కనే రాముడి కృష్ణుడి రహస్యాలు అని చెప్పేసి ఒకటి పెట్టాడు. ఆడు మాట్లాడిన దానిలో ఎక్కడైనా రాముడి కృష్ణుడి రహస్యాలకు సంబంధించిన బుక్లోంచి మ్యాటర్ తీసినట్టుందా? ఆ నార్ల వెంకటేశ్వరరావు నాటికి రాశాడు ఏదో జాబల్ అని, ఆ దిక్మాల నాటికలో నుంచి ఒక నాలుగు పేజీలు, రంగనాయకం అని ఒకటి రాసింది దాని రామాయణం అని చెప్పేసి, ఆమె రామాయణంలో నుంచి ఒక నాలుగు పేజీలు, ఆడెవడో త్రైత సిద్ధాంతం అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడు రాసిన రామాయణంలో నుంచి ఇంకో నాలుగు పేజీలు తీసుకుని అడ్డగోలు కారుకోతలు కూశాడు తప్ప ఒక్కదానికైనా సరే ప్రమాణం ఉందా? నిజానికి వీళ్ళందరూ రాముడు అనే శబ్దం పలకటానికి కూడా కారణం వాల్మీకి రాసిన మూల రామాయణం. అయితే ఇందులో ఈ మానసిక స్థితి బాగాలేదు, ఎందుకంటే భారతాన్ని తీసుకొచ్చి రామాయణంలో కలుపుతున్నాడు. అది మానసిక స్థితి బాగోకని నేను అనుకోవట్లేదండి. ఆయన ఏమనుకున్నాడంటే నేను చెప్తే నమ్మటానికి ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్కి నేను ఏం చెప్పినా నమ్ముతారు కాబట్టి అని చెప్పేసి ఆ నిమిషం నోటికి ఏదొస్తే చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. కాసేపు రామాయణం, కాసేపు భారతం, భాగవతం అన్ని మిక్సింగ్లు చేసుకుంటా ఆల్మిక్స్ చెంచం కొట్టాడు. నేను మన పాస్టర్ల కౌంటర్లు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు తలా తోలకుండా మాట్లాడుతూ ఉంటారు, గొర్రెలు చప్పట్లు కొడతా ఉంటారు. అవును, ఈ పాస్టర్ల కంటే దిగజారిపోయాడు దిగజారిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మళ్ళీ ఒకసారి చూపించాలండి, క్లిప్స్ ప్లే చేద్దాం. ఈ యక్షుల్ని దెబ్బతీయడం కోసం అగ్నికి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్యులు భారతదేశానికి వచ్చారు. ఇది మాట్లాడితే వీళ్ళు ఆర్యద్రావిడ సిద్ధాంతం ఎత్తుకుంటారు, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్నాడు పక్కన. అసలు ఆర్యద్రావిడ సిద్ధాంతం తప్పని చెప్పి బాగా గళం ఎత్తి మాట్లాడి అంటే ఆయన ఫోటో పక్కన పెట్టుకుని వీళ్ళు ఆర్యద్రావిడ సిద్ధాంతం మాట్లాడుతున్నారంటే మరి అంబేద్కర్ గారిని అవమానించినట్టే కదా. 100% అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి అంబేద్కర్ గారి మీద ఎటువంటి ప్రేమ లేదు. అంబేద్కర్ గారి పేరుని ఫోటోని అడ్డం పెట్టుకుని హిందుత్వం పైన దాడి చేస్తున్నారు. వీళ్ళు ఎవరి దగ్గర బిస్కెట్లు మేసిన వాళ్ళే. అంబేద్కర్ గారు ఎప్పుడన్నా క్రిస్టియానిటీని ఇస్లాంని ఎండార్స్ చేశారా? లేదు కదా. ఆయన హిందుత్వాన్ని ద్వేషించలా, హిందుత్వంలో ఉన్న ఒక మనువాదం అనే దాన్ని మాత్రం ద్వేషించారు. అది ఆయనకి ఆయన సామాజిక వర్గానికి కలిగిన ఇబ్బందిని బట్టి. నిజానికి ఆయన గ్రంథాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. అంటే మనుధర్మశాస్త్రాన్ని కూడా ఆయన సంస్కృతంలో చదవలా, మెకాలే ట్రాన్స్లేషన్ను మ్యాక్సిమంలో ట్రాన్స్లేషన్ ఏదో చదివానని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని. కాబట్టి ఆయనకి తప్పు అనిపించింది, ఆయన ఏదో తప్పు చేశారు. వీళ్ళు ఎంతవరకు వెళ్తారంటే అంబేద్కర్ సిద్ధాంతం, ఇప్పుడు అంబేద్కరు ఆర్యన్ థియరీ ఒక మిత్ అని చెప్పి స్పష్టంగా చెప్పిన ఆయన బుక్లో స్పష్టంగా రాసిన ఆయన. అయినా కూడా వీళ్ళకు అదే కావాలి. వీళ్ళు ఏడదకపోతారంటే అవసరమైతే అంబేద్కర్ చెప్పింది కూడా తప్పే అంటారు. ఎందుకంటే ఒక రక్షణ టీవీలో ఒకసారి ఒక ఇంటర్వ్యూ ఉన్నది, ఏది మన మన జీలకర శ్రీనివాస్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, వాడు అంబేద్కర్ ఇస్ట్. వాడు ఏమంటాడు తెలుసా, వాడు అంబేద్కర్ రాష్ట్రాన్ని కరెక్ట్ కాదు అంటాడు. అంటే వీళ్ళు చెప్పిన సిద్ధాంతానికి అవసరమైతే అంబేద్కర్ కూడా తప్పే. ఒకవేళ నిజంగా కనుక అంబేద్కర్ బతుకుని వస్తే మాత్రం ఇప్పుడు అంబేద్కర్ని కూడా తీసి పక్కన పెట్టేస్తారు వీళ్ళు. కాదండి, ఇప్పుడు నిన్న మీ వీడియోలోనే చూశాను పాస్టర్తో మాట్లాడుతుంటే రిపీటెడ్గా అడిగితే కూడా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా అంబేద్కర్ పరలోకానికి పోడు అంటున్నాడు. అసలు పరలోకానికి పోవటానికి పోతే పరలోకం ఉంటేగా ముందు, అది కాదు మ్యాటర్. వీళ్ళందరూ అంబేద్కరే దేవుడు, అంబేద్కర్కి గుడి కట్టాలని మాట్లాడుతున్నాడు కతి పద్మరావును అయిలే వీళ్ళంతా కలిసి. ఇప్పుడు అంబేద్కర్ నరకానికి పోతున్నాడు, అంబేద్కర్ నరకంలోనే ఏలాడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడతారా? అసలు క్రైస్తవం గురించి మాట్లాడాడా? మాట్లాడలా. కానీ అంబేద్కర్కి విపరీతమైన గౌరవం ఇచ్చేది హిందువులు.
మరి అటువంటి హిందుత్వం మీద ఎందుకు ఇంత విషయం కక్కుతాడు? క్రైస్తవ సమాజంలో పాస్టర్లే డైరెక్ట్ చెప్తున్నారు. ఆ మధ్య విజయ్ కుమార్ కూడా ఎప్పుడు అనుకుంటే ఇదే మాట, ఏది అంబేద్కర్ బైబిల్ ప్రకారం అయితే ఖచ్చితంగా నరకం పోతాడు, ఎవరైనా పోవాల్సిందే, బైబిల్ నమ్మని ఎవడైనా సరే పోవాల్సిందే అని చెప్తాడు. కానీ మనం అట్లా చెప్పట్లేదు కదా, హిందూ సమాజం చెప్పట్లేదు కదా, అది ఆ విధంగా చెప్తాడు చెప్పట్లేదు మనం. కానీ వీళ్ళకు వాళ్ళంటే ఇష్టము, మనమంటే కష్టం. అయితే ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తే నేనమా అనే విధంగా మీకు నచ్చిన విషయాలు మాట్లాడుతూ ఉన్నారు కదా. అంబేద్కర్ గారు ఈ ఇస్లాం క్రైస్తవాలకి అనుగుణంగా అనుకూలంగా ఏమైనా మాట్లాడినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అస్సలు లేవండి. ఇది పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పేసి ఒక పుస్తకం రాసండి ఆయన, అందులో స్పష్టంగా క్రిస్టియానిటీ గురించి ముస్లిమ్స్ గురించి అనే చాలా దారుణంగా రాసిండు అంబేద్కర్. ఏమన్నాయి ఏమన్నాయి ఇప్పుడు మా ముస్లిమ్స్కు ఈ దేశంలో ఈ దేశంతో మనతో కలిసి ఉండాలనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉండదు అని, అలాగే క్రైస్తవులు కూడా క్రైస్తవత్వంలో కూడా ఈ నేషనాలిటీ నేషనలిజం అనేది వాళ్ళకు ఉండదు అని చెప్పేసి. మా దళిత సోదరులు కనుక క్రైస్తవంలోకి మారితే బ్రిటిషర్స్ స్ట్రెంగ్త్ పెరిగిద్ది, ఎగ్జాక్ట్లీ అని ఆయన ఆ మాట అన్నాడు. ఆయన ఆ మాట కూడా క్లియర్గా చాలా చాలా విషయాలు ఉన్నాయి అందులో, చాలా అవి మనకు రిఫరెన్స్తో కూడా మనకు చాలా రిఫరెన్స్ చాలా ఉన్నాయి మనకు అందులో, అవన్నీ కూడా మాట్లాడాను. అయినా కూడా వీళ్ళకి పొద్దున్న లేవగానే అదే క్రిస్టియానిటీ, వాడు జైబీ అంటాడు, మళ్ళీ చర్చ్లో కూర్చుంటాడు. వాడు హిందుత్వంలో వీళ్ళు చెప్తున్నట్లుగా రామాయణము మహాభారతం వీళ్ళు చెప్తున్నట్టుగా లేదు. ఒరిజినల్గా మూల రామాయణం మూల మహాభారతం భగవద్గీత ఇవన్నీ వేరు, పవిత్రంగా ఉన్నాయి. రెండోది వీళ్ళు ఏ మతంలోకి తీసుకెళ్తున్నారో ఆ బైబిల్ ఎలా ఉంటుందో మీకు నాకు అందరికీ తెలిసిందే. మూడు, అంబేద్కర్ గారు ఎక్కడొక్కడ క్రైస్తవాన్ని ఇస్లాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాల. ఇన్ని విషయాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ దళిత సోదరులని ఎలా మోసం చేయగలుగుతున్నారు వీళ్ళు? ఎలా వీళ్ళు ఆ మత మార్పిడి మిషనరీల ఆ వలలోకి వీళ్ళు తీసుకెళ్ళగలుగుతున్నారు? ఎక్కడ సక్సెస్ అయ్యి ఉంటారు వీరు? ఒకటే ఒక కారణం చూపిస్తారు, ఏంటంటే అంబేద్కర్ ఏ రోజైతే బుద్ధిజంలోకి వెళ్ళారో ఆయన మతం మారిండు కదా, మనం కూడా మతం మారదాము. మన ఆయన ఎందులోకి వెళ్ళాడు? హిందూ ధర్మంలోనే ఒక వృక్షంలోని కొన్ని కొమ్మలే సిక్కిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, జైనిజం అనేటి బ్రాంచెస్ అవి, అందులోకి వెళ్ళాడు తప్పించి పక్క మతాలకు పోలే కదా. ఆ రోజు నైజం మన నైజం ప్రభుత్వం కావచ్చు, లేదా క్రిస్టియానిటీ వాళ్ళు కావచ్చు, కోట్ల రూపాయలు ఇస్తారన్న కూడా ఆ రోజు అంబేద్కర్ పోలేదు, ఆ మతాలకు పోలేదు. ఈ వీటి మాత్రం చెప్పరు, ఈ విషయాలు చెప్పరు వాళ్ళు. వీళ్ళకి ఎంతసేపు హిందూయిజాన్ని మొత్తం దీన్ని అణచేయాలి, ఇక్కడ హిందూయిజాన్ని వాళ్ళ ఓటు బ్యాంకును పెంచుకోవాలి. వీళ్ళు కంప్లీట్లీ వీళ్ళు సెన్స్ అంతా ఎట్లుంటుందంటే నేషనలిజం ఏమి ఉండదు వీళ్ళకు, కంప్లీట్గా క్రిస్టియానిటీ ఆ ముస్లిమ్స్ ఒకటి, ముస్లిం వెంబడి పడతారు వీళ్ళు. ఏ రోజన్నా ఎక్కడైనా ముస్లిమ్స్ క్రిస్టియన్ దగ్గర తీశారా? దళితులను ఎక్కడైనా దగ్గర తీశారా? తర్వాత తెలుస్తుంది వీళ్ళకి. తర్వాత ఎప్పుడైతే హిందూయిజం మన హిందూ మతం కనుక మన జనాభా తగ్గిన మన మైనార్టీలకు వెళ్ళిపోయినా అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అసలు విషయాలు. వీళ్ళకి ఈరోజు మనకి ఇస్లాంలో చూసామనుకోండి, క్లియర్గా ఖురాన్లో ఉంటుంది బానిస స్త్రీలు బానిస పురుషులు అని వర్గీకరణ ఉంటుంది, విశ్వాసులు బానిసలు అని చెప్పేసి. మీకు బైబుల్లో కూడా అంతే ఉంటుంది, బానిసలు నువ్వు కొట్టవచ్చు ఏమైనా చేయొచ్చు, అటు చచ్చిపోతే సాలరా బాబు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అసలు ఒక వ్యక్తిని బానిసగా పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ రెండు మతాల విషయంలో వీళ్ళకి ఎటువంటి కంప్లైంట్ ఉండదు. కానీ ఇక్కడ శూద్ర అనే పదాన్ని మాత్రం సేవకుడని బానిస అని చెప్పేసి తప్పుడు అర్థాలు చెప్పేసి సమాజం మొత్తాన్ని విడగొట్టేస్తూ ఉన్నారు. మిమ్మల్ని బ్రాహ్మణులు అట్లా చేశారు, క్షత్రియులు ఇట్లా చేశారని చెప్పేసి. నిజానికి శూద్ర శబ్దానికి అర్థం తీసుకుంటే కనుక శూద్రుడు అంటే శ్రామికుడు, నిజంగా శ్రమ చేసి బతుకుతున్నాం అని చెప్పుకోవడానికి మనం గర్వంగా ఫీల్ అవుతాము. అదే పెద్ద భూత పదం కాదు, ఆ శూద్ర అనే పదాన్ని కూడా భూత పదంలాగా క్రియేట్ చేసి వీళ్ళు ఎక్కువ మందిని మతం మారుస్తున్నారు. ఇందులో మనుధర్మశాస్త్రం విషయమే తీసుకుందాం కాసేపు. మనుధర్మశాస్త్రంలో తప్పు చేసిన బ్రాహ్మణుడికి, క్షత్రియుడికి, వైశ్యుడికి, శూద్రుడికి అందరికీ శిక్షలు ఉన్నాయిగా. కానీ శూద్రుడికేసే శిక్షలు బ్రాహ్మణులకు ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే. కానీ శూద్రుడికి పడే శిక్షల్ని మాత్రమే భూచిలాగా ఒక భూతార్థంలో చూపిస్తా ఓ అడావిడ చేసేస్తూ ఉంటారు. అరే మనిషిని బానిసగా పెట్టుకుని ఆయన వాడుకో లైంగికంగా, లేకపోతే దాన్ని చంపేసుకో అని చెప్పేసి చెప్తున్న మతాల గురించి ఎందుకు మాట్లాడరండి వీళ్ళు? ఈ మత మార్పిడి మొట్టాల సపోర్ట్ ఏమైనా ఉంటుందా వెనకాల? ఇవన్నీ మనకు ఆల్రెడీ రాజీవ్ మల్హోత్రా గారు తన బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్లో క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారు. అందులో కొన్ని పేర్లు మెన్షన్ చేశారు, కొన్ని పేర్లు మెన్షన్ చేయలేదు. ఈ మహానుభావుడి పేరు కూడా ఉంది. రాజీవ్ మల్హోత్రా సంఘ తర్వాత మన కంచైలనే దయట చెప్పి నాకు లక్ష కోట్లు ఇస్తారని దేశంలో బైబుల్ పెడతాను స్పష్టంగా చెప్పింది కదా. వాడే వాళ్ళు డబ్బు ఇస్తే తీసుకుంటే తప్పేంటాను? తప్పేంటాను? భారతదేశంలో ఉన్న అందరి చేతుల్లో బైబుల్ పెడతాను. బైబుల్ ఎందుకు మస్తు? విజ్ఞానాన్ని పంచు ఆ డబ్బుతోని, పేదరికాన్ని తీయడానికి ప్రయత్నించు, లేకుంటే చదువు రాని వాళ్ళకి చదువు కోసం ప్రయత్నించు, అవి చెప్తలేడు. నేను బైబిల్ పంచుతా అంటున్నారు అంటే ఆ ఉద్దేశం ఏంది? ఇప్పుడు దేశం అంతా కూడా ఒక వైబ్రేషన్స్ వస్తుంది భక్తి, ముఖ్యంగా రాముడికి సంబంధించినవి. అయితే దాన్ని చూసి వీళ్ళకి ఏమైనా రాక్షసులకు భయం పుట్టినట్టుగా, లంకలో ఉన్న రాక్షసులకు భయం పుట్టినట్లుగా వీళ్ళకి ఏమైనా భయం మొదలైంది? క్లియర్గా అంతే కదండి. ఇప్పుడు
రామమందిరం విషయం తీసుకుందాం. రామ మందిరానికి మనమందరం కలిపి నిధి సేకరణ చేసుకుంది, మనమంటే హిందువులు అందరూ కలిపి చేసుకున్నది 5,000 కోట్లు. దానిలో దేవాలయానికి ఖర్చు పెట్టింది అంతా కలిపితే ఓపెనింగ్ కార్యక్రమాలు అన్నింటితో సహా కలిపి 1,300 కోట్లే ఖర్చు పెట్టాం. ఎక్కువేం పెట్టలేం, మిగతాది దేవాలయ నిర్వహణ కోసం, భవిష్యత్ అవసరాల కోసం ఉంచారు. ఇప్పుడు 1,300 కోట్ల వల్ల దేవాలయం, 1,300 కోట్లతో దేవాలయం కట్టడమే వీళ్ళ అబ్జెక్షన్ అయితే, దానివల్లే దేశంలో జరగాల్సిన అభివృద్ధి మొత్తం ఆగిపోయింది అనుకుంటే, 428 కోట్లు పెట్టి ఆంధ్రాలో అంబేద్కర్ గారు విగ్రహం కట్టారు, ఇక్కడ 250 కోట్లు పెట్టి హైదరాబాద్లో ఒకటి కట్టారు, ఇక్కడ దగ్గర దగ్గర ఒక 700 కోట్లు అయిపోయింది. మరి 700 కోట్ల రూపాయలు పెట్టి విగ్రహాలు కట్టినప్పుడు ఎవరికి కూడా అయ్యో మాకు విగ్రహాలు కాదు, హాస్పిటల్ కట్టండి, అయ్యో మాకు విగ్రహాలు వద్దు, బళ్ళు కట్టండి అని ఒక్కడ బయటకు రాలా? మరి అప్పుడు నోట్లో ఎవరు, ఐ మీన్ నోట్లో ఏం పెట్టుకున్నారు? ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే, మొన్న అయోధ్యలో రామ మందిరాన్ని ఎప్పుడైతే ప్రారంభం జరిగిందో, దానికి పూర్వము, దానికంటే ముందు మన దేశంలో ఉన్న వ్యవస్థ వేరే, దాని తర్వాత హిందూయిజం అనేది ఒక భక్తి భావన అనేది దేశం మొత్తం మునిగిపోయింది, కంప్లీట్గా మునిగిపోయింది. ఎక్కడ అంటే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కూడా రామ్ 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 అని శ్రీరాముని అసలు తలవని ఇల్లు లేదు, ఆ అక్షింతలు పోవడం ఇవన్నీ కూడా అసలు 22వ తారీఖు అయితే అసలు అది ఒక ట్రాన్స్ గెలిపారు, అంతా ఒక ట్రాన్స్ గెలిపింది మొత్తం దేశం. ఇది తట్టుకోలేకపోతున్నారు, ఇది కనుక ఇంకా పెరిగితే వాళ్ళకి నష్టం. అండ్ నిజంగా దేశంలో జరగాల్సింది ఏంటో తెలుసు, న్యాయబద్ధంగా జరగాలంటే, ధర్మబద్ధంగా జరగాల్సింది అయితే, ఈరోజు రామ మందిరం కట్టుకున్నామంటే గుళ్ళో రాముని ప్రతిష్ఠించాం, కానీ చుట్టుపక్కల సీతారాం పరివారాన్ని, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అందరు విగ్రహాలు పెట్టారు కదా. మరి ఇక్కడ రాజ్యాంగం విషయంలో మాత్రం 288 మంది రాజ్యాంగం రాత్రి ఒక్కడ విగ్రహాలు పెడుతున్నారు దేశం మొత్తం, ఇదేంటి? మరి పెడితే 288 మందికి పెట్టాలి విగ్రహాలు. బ్రో ఇంకోటి కూడా వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఆలోచన చేస్తారా? వీళ్ళు ఏమంటారు అంటే, ఈయన అన్నాడు ఫస్ట్ స్టార్టింగ్ 136 కోట్ల మంది సమానంగా చూడాలంటే, 288 మందికి సమానంగా విగ్రహాలు పెట్టాలి కదా. మరి లేకుండా తెల్లార్లు ఇట్ల మీద పడి ఆడవటం ఎందుకు, మన విగ్రహాల మీద, మన గొడవల మీద? ఇప్పుడు ఆ గుడి వల్ల సంవత్సరానికి 100,000 కోట్ల ఇన్కమ్ రాబోతుంది, ఆ ఇన్కమ్కి గవర్నమెంట్కి ఎంత పర్సెంటేజ్ పోతుంది? డైలీ ప్రస్తుతానికి 500,000 మంది వెళ్తున్నారట. అక్కడ ఎప్పుడైతే దేవాలయం కట్టారో ఆ చుట్టుపక్కల 5 కిలోమీటర్ రేంజ్లో వ్యాపారాలు ఇప్పుడు డెవలప్ కాబోతున్నాయి. ఆ వ్యాపారాలు అవన్నీ కలిపితే దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయట. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వ్యాపారాలు చేసేయడం వల్ల, దాని ద్వారా మొత్తం ఉండి ద్వారా మొత్తం కలిపితే 100,000 కోట్లు సంవత్సరానికి రాబోతుంది. యాత్రికులు కూడా వస్తారు కదా, వస్తారు, పర్యటన జరుగుతుంది, అన్నీ వస్తాయండి. మరి సరే, ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు రెండు తెలుగు ఎంత పెద్ద ఆదాయం సృష్టించినాం మనం. ఇప్పుడు ప్రజలు బ్రతుకుతున్నారా లేరా? కొన్ని 100,000 కుటుంబాలు బ్రతుకుతాయి దానివల్ల. దేవాలయం ఫ్రీ. ఇంకోటి ఆ డబ్బు కూడా ఎవరిది, అంత మనదే కదా, మన ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటాం భయ్, నువ్వెవడు చెప్పడానికి? ఇప్పుడు మనకి సహజంగా ఏంటంటే, ఇప్పుడు వేదంలో చెప్పండి, యజ్ఞం చేసినా లేకపోతే మన దేవాలయం కట్టినా ఒక ధనవంతుడి దగ్గర ఉన్న సంపదను డిస్ట్రిబ్యూషన్ అంతే, డిసెంట్రలైజేషన్ అంతే. ఇంతకుముందు కూడా మన పురాణాలు, మన పురాణ చరిత్రలు చూస్తే మనము, అప్పుడు కూడా మెయిన్ హబ్ అనేది టెంపులే, టెంపుల్ నుంచే ఆ గ్రామ ఆఫీస్ పంచాయతీ ఆఫీస్ ఉంటే పంచాయతీ డబ్బులు పోయేది, పాఠశాలకు డబ్బు జీతాలు, అప్పుడు జీతాలు ఎక్కడ ఇస్తుండే, ఇక్కడ నుంచి వెళ్తుండే, ఉండి నుంచి వెళ్తుండే, పురాణాల ద్వారా వచ్చే ఆదాయంతో ఇవన్నీ పోతుండే. ప్రసన్న పురాణ కాలం దాకా వెళ్ళినావు, ఇవాళ రాముడిని తిడుతుంటే నోట్లో బెల్లంగడ్డ పెట్టి కూర్చుని రెండు రాష్ట్రాల అధికారంలో ఉన్న బ్యాచ్లు అందరూ సైలెంట్గా కూర్చున్నారు. వీళ్ళందరికీ ఆదాయం ఎక్కడదండి? దేవాదాయ శాఖ పేరుతో దేవాలయాల నుంచి వచ్చే డబ్బుని తినేగా బతుకుతున్నారు. ఇప్పటికి కూడా అదే జరుగుతుందిగా. మరి రాముడిని తిడితే రాముడు డబ్బు కావాలి, కానీ రాముడు ఆత్మాభిమానం వీళ్ళకి వద్దా? ప్రభుత్వాలు మాత్రం ఎందుకు స్పందిస్తలేవు? మరి మరి అసలు ఈ పాటికే సుమోటోగా కేసు పెట్టండి, బొక్కలు తొయ్యాలా తొయ్యొద్దా? తొయ్యాలా, ఖచ్చితంగా. ఇప్పుడు అయితే అందుకే మనం ఇది వదిలేయాల్సిన అంశం కాదు, దీని ఖచ్చితంగా మనతో రాజా సింగ్ గారు ఒక మాట మాట్లాడారు, ఏ బుడ్డేకే సాత్ అని చెప్పేసి పేరు కూడా చెప్పుకుంటా. ఆయన్ని దాదాపు 2 నెలలు లోపలేశారు. మరి సాక్షాత్తు పేరు పెట్టి రాముడు ఎలా పుట్టాడు, రాముడు ఎవరెవరికో పుట్టాడు అంటే తప్పుడు కొత్తలు కూర్చుని గాడిద కొడుకుల్ని మరి ఏం చేయాలి చెప్పండి? రాజాసింగ్ గారు ఎవరి గురించి అయితే మాట్లాడారని భావిస్తున్నారో దానికి సంబంధించిన సామాజిక వర్గం రోడ్ల మీదకి వచ్చి అన్ని తగలబెట్టి నానా గందరగోళం చేస్తారు. ఎగ్జాక్ట్ చేశారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. అదే రాముడి జోలికి వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. అంటే హిందువులు రోడ్ల మీద రాదు, గొడవలు చేయరు, ఏమి తగలబెట్టరు, ప్రశాంతంగా ఆడి పాప అని ఆడిపోతాడు పడుకుంటారు. కాబట్టి పోలీసులు కూడా ప్రశాంతంగానే ఏం కాదులే, లా అండ్ ఆర్డర్కి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి అయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన మనోభావాలకి కలిగిన గాయాన్ని
ప్రభుత్వం దృష్టికి పోలీసుల దృష్టికి వెళ్ళేలాగా చేయాలి మనం. సుమోటోగా నువ్వు తీసుకొని ఎందుకు స్పందిస్తలేవు, నువ్వు తీసుకోలేవు కాబోదామని నేను వస్తున్నా రోడ్డు మీద. ఆంధ్రాలో మాట్లాడిండా తెలంగాణలో మాట్లాడిండా కాదండి, రాముడు అనేవాడు ఈరోజు ప్రపంచం మొత్తానికి సంబంధించిన వ్యక్తి. పర్టికులర్గా భారతదేశం మొత్తం కూడా ఈరోజున రాముడి యొక్క మంత్రఘోషతోటి రామనామ జపంతో తరిస్తున్న సమయం. ఈ సందర్భంలో మాట్లాడినప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా వాడి మీద కేసులు అవ్వాలి, యావత్ దేశవ్యాప్తంగా అవ్వాలి. ఇప్పుడు మనం అనుకున్నాం, మీరు చెప్పినట్లుగా గవర్నమెంట్ సుమోటోగా కేసు పెట్టినట్లయితే ఇప్పుడు మనం ఇంత కూర్చొని ఆపరేషన్ అవసరం లేదు. కానీ వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఇదిగో మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తేనే మేము రియాక్ట్ అవుతాము అని వాళ్ళే ఒక మెసేజ్ ఇస్తున్నట్లుగా ఉంది. ఇందులో కీలకమైన పాయింట్, ఇప్పుడు రాజాసింగ్ గారు మాట్లాడింది, నేను ఉన్నట్లుగానే మాట్లాడింది తప్ప నేనేం క్రియేట్ చేయలేదు అని చెప్పారు. లేదు, నువ్వు తప్పు మాట్లాడే ఉన్నది కాదు అని చెప్పి వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలి, అయ్యి నువ్వు మాట్లాడడానికి రైట్స్ లేవు అని చెప్పి గొడవ చేశారు. మనం ఏమంటున్నా, నువ్వు ఉన్నది మాట్లాడడానికి నీకు రైట్స్ లేవు అనట్లా, నువ్వు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు, ఎందుకు నీచంగా చిత్రీకరిస్తున్నావు రాముడిని, వాడికి మనం అది మాట్లాడుతున్నాం. ఎదవకు మనం అడిగేది ఏంటంటే, ఆ వీడియోని చూస్తున్న మా దళిత సామాజిక వర్గాన్ని కూడా నేను ఒకటి అడుగుతున్నా ఏంటంటే, వాడు ఏవైతే వక్రీకరించి చెప్తున్నాడో వాడికి రిఫరెన్స్ చూపించమని చెప్పండి వాడిని. వీళ్ళు ఎప్పటి నుంచో ఒక రకమైనటువంటి వ్యూహం ఏంటంటే రావణాసురుడిని హీరోగా చూపిస్తూ రాముడిని విలన్గా చూపించే ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మన అందరి చేతుల్లోకి, మనలాంటి వాళ్ళ అందరి చేతుల్లోకి వచ్చేసింది. మనం తప్పుని తప్పుగా చూపించి ఖండించగలిగే సామర్థ్యం అందరికీ ఉంది. ఇప్పుడు కూడా ఏ ధైర్యంతో వీళ్ళు ఇలాంటి ప్రచారాలు చేయగలుగుతున్నారు? అదే అసలు నాకు అర్థం కాదు. ఎప్పుడు ప్రామాణిక గ్రంథాలు చదవరు, అప్రామాణిక గ్రంథాలను కూడా అంటానికి వీల్లేదు. కొన్ని పుస్తకాలు ఉంటాయి, నవల్లో నాటకాలు, వీడు నార వెంకటేశ్వర వాడు, చీర వెంకటేశ్వర ఒకడు ఉన్నాడు, ఆడేదో రాశాడు జాబాలు అని చెప్పేసి అది తీసుకుంటాడు. లేకపోతే దొంగ నాయకమ్మ ఒక పుస్తకం రాసింది, ఆ పుస్తకం తీసుకొస్తాడు, ఇదిగో ఇట్ట ఉంది అట్ట ఉంది అంటాడు. అట్లాంటి పుస్తకాలే రావాలనుకుంటే, ఆడు మొన్నటి దాకా బుద్ధుడు బొమ్మ పెట్టుకున్నాడు. యాక్చువల్లీ బుద్ధుడు గురించి నేను ఒక కథ చదివా ఒక చోట. వెనకటికి బుద్ధుడు ఒకసారి అంట ఎవరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉండేదంట, ఇది నాకు ఎక్కడో చదివా పేపర్, అప్పుడు మిస్ అయిపోయింది. అక్రమ సంబంధం పెట్టుకున్నాడంట, పెట్టుకుని దాంతో లేచిపోదామని చెప్పి రోజున చీకట్లో పెళ్ళాన్ని పిల్లల్ని వదిలేసి కోట బయటకు వచ్చేసాడు. వచ్చేసేపటికి తీరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అది ఇంకొకరితో కూర్చుని ఉంది, కూర్చుని ఉందంటే ఏదో పనిలో. ఈడికి మనసు ఇరిగిపోయింది, ఇంకా మనసు ఇరిగిపోయి చీదినే మా ఆడవాళ్ళంతా ఇంతేనా అని చెప్పేసి సంసారం వదిలేసి దేశాలు పడిపోయాడు. దేశాలు పడిపోయి దిక్మల తిరుగుతూ తిరుగుతుంటే జ్ఞాని అన్నారంట, అంటే అన్ని మూసుకు కూర్చోవటమే జ్ఞానానికి చిహ్నం అని ఆ రోజుల్లో కొంతమంది అనుకున్నారు, మేధావం చేసేసారని చెప్పేసి ఒక కథ ఎక్కడో చదివా. ఆ బుక్ దొరికితే మళ్ళీ చూపిస్తాను నేను. ఇది చెప్పేది చెప్పరాదు, ఇది కూడా మనం ప్రచారం చేయొచ్చు కదా, ఎందుకంటే ఇది కూడా ఎవడో రాసిన కథ, నేను చదివా కదా. మరి ఇందులో మళ్ళీ హైలైట్ కామెడీ ఏంటంటే, ఈయనకి ఏదైతే కత్తి పద్మారావు లాంటి వాళ్ళకి ఒక రకమైన ఒక బ్రాహ్మణ విద్వేషం ఉంటుందో దాన్ని హద్దులు దాటి రకరకాలుగా దాన్ని చూపిస్తా ఉన్నారు. రావణాసురుడు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు, అవును, సాక్షాత్గా బ్రహ్మ మనుషులు పుట్టినవాడు. రావణాసురుడిని ఏమో వీళ్ళు మావాళ్ళు అంటున్నారు, అవును, ఓ పక్క బ్రాహ్మణ ద్వేషం అంటున్నారు, ఇంకో పక్క రావణాసురుడు మావాడు అంటున్నాడు. మరి అసలు రావణాసుడు చరిత్ర తెలిస్తే వీళ్ళకి ఎవరి మీద ఉండాలి ద్వేషం అనేది ఉంటే కాస్త కోస్తా రావణాసుడి మీద ఉండాలి. సాక్షాత్ బ్రహ్మకు మునిమానవుడు అయినా, అవును, అంటే శివభక్తుడేనా, పెద్ద శివభక్తుడేనా? మరి మీ ఇళ్ళ అంబేద్కర్ అందరికీ అదే చెప్తాం, మరి మీ ఇళ్ళ కూడా శివుని ఫోటో పెట్టుకుంటారు, రాముడిని కృష్ణుడిని శివుని పెట్టుకుని శివుని పెట్టుకో. అసలు మళ్ళీ ఇందులో ఈయన అంటాడు బ్రాహ్మణులను రక్షించడానికే రాముడు వచ్చాడు అంటున్నాడు. అసలు రాముడు చంపింది బ్రాహ్మణుడిని, ఆయనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చిందని కూడా కొన్ని పురాణాలు ఉన్నాయి. రామేశ్వరం టెంపుల్ ఎందుకు కట్టారు? బ్రహ్మ హత్య పాతకం అనేది కట్టింది బ్రాహ్మణుని చంపినటువంటి ఆ దోషం వల్ల ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. అంటే దీనికి ఎంతవరకు ప్రమాణం ఉందని పక్కన పెడితే ఇలాంటి ఒక ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇలాంటి అన్ని కూడా చెప్తే మా దళిత సామాజిక వర్గము ఏ దారి తప్పకపోతుండే అని నాకు అనిపిస్తుంది. ఇందులో రావణాసురుడిని బాగా జాకిలు పెట్టి లేపే ప్రయత్నం చేశాడు. రావణాసురుడు సీత మనకి కాపాడాడు, రక్షించేవాడు, నీకు ఇష్టమైతే ముట్టుకుంటాను లేకపోతే లేదు అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడు వీళ్ళింట్లో ఎవరన్నా ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఎవడన్నా వెళ్ళిపోయి ఏమంటే మీకు ఇష్టమైతే మీ ఇంట్లో వాళ్ళతో మీకు ఒప్పుకుంటేనే అన్నాడు అనుకో, అడు ఏమంటాడు, నువ్వు ట్రై చేసుకోరా వెళ్ళి నేను కాసేపు బయట వెయిట్ చేస్తాను అంటాడు. రావణాసురుడు అంటాడు నేను వీరుని కదా, నా మీద నీకు ఇష్టం కలిగితే చెప్పు అంటాడంట. అంటే ఇప్పుడు ఈ ముసలోడు కంటే వీరులు చాలా మంది ఉంటారు కదా, అందరూ వెళ్ళి ట్రై చేయొచ్చు. ట్రై చేయొచ్చా? మరి ఏం మాట్లాడతారు ముసల్దాని మీద? మరి ఇంట్లో ఒకళ్ళు ఉంటారా? చాలా మంది ఉంటారు కదా. అంటే యాక్చువల్ ఇక్కడ మనం మాట్లాడుతుంటే చాలా మంది ఆయనవాడి కుటుంబ సభ్యులను అవమానించేస్తాం అనుకుంటారేమో, ఏం అవమానించట్లేదు రా బాబు, అదే బాధ నువ్వు అనుభవిస్తే ఎట్టుంటది అనేది ఎంపథెటిక్ ప్యాటర్న్ లో చెప్తున్నాను. ఇప్పుడు మనం చాలా బాధని ఆవేశాన్ని అణుచుకుని మాట్లాడుతాం. బాగా బాగా అండి. ఎందుకు ఒకసారి మనం ఒక నాలుగు క్లిప్స్ చూస్తే అందరికీ ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అర్థమయ్యేది తప్పకుండా. ఈ వీర్య పుష్టితో ఔషధ సేవనం చేసి ఎటువంటి పిల్లలు కావాలన్నా మీకు కలిగించేటటువంటి ఒక ఋష్యశృంగుడు అనే ఋషి ఫలాన్ దగ్గర ఉన్నాడు.
ఇది వశిష్ఠుడు చెప్పాడంట. ఋష్యశృంగుడు వీరే పుష్టి గురించి బాగా చెప్తున్నాడు, మరి ఆ టేస్ట్ ఏందో ఆ పుష్టి ఏందో ఎలాగ తెలియాలి మరి అన్నప్పుడు వశిష్ఠుడు తన భార్యల్ని ఆయన దగ్గరికి పిలుస్తాడు. గురిని పిలిస్తే, అమ్మా నీ భర్తకు సంతానం కలిగే ప్రాప్తి లేదు, ఋష్యశృంగాహ అతను. చూడండి, ఋష్యశృంగ సంస్కృత పదం పదం, ఒక సంస్కృత ఫ్లేవర్ తీసుకొచ్చి నేను పండితుడిని బాగా తెలిసిన వాడిని అని ఒక కలరిస్తా ఉన్నాడు. కానీ ఇన్ని తెలిసిన వాడికి, మరి ఇన్ని తెలిసినట్టుగా మాట్లాడేవాడికి దశరథుడికి సంతానలేమి లేదు, సంతానం ఉంది కేవలం పురుష సంతానం కావాలనుకున్నాడు. సంతానం కావాలి ఆయనకు, ఆల్రెడీ శాంతలి కూతురు మొదటి కూతురు ఉంది కదా ఆయనకు. ఈ ఋష్యశృంగుడు ఆయన భర్తే. అవును, ఋష్యశృంగుడు శాంత భర్త. ఇలా ఋష్యశృంగుడిని తీసుకొచ్చి దశరథుడు భార్యలని కలిశాడు అని చెప్పి ఇది ఒకటి చెప్పాడు దిక్కుమారింది. తర్వాత కొంచెం ముందుకెళ్తే దేనికి రిఫరెన్స్ ఉండదు, ఏమి డిఫరెన్స్ దేనికి లేదు. బాబు ఇతనికి పురుష లక్షణాలు లేవు, రాముడికి పురుష లక్షణాలు లేవు. అరే ఎప్పుడైనా రామాయణం చదివిన ఎవరా అది, ఎప్పుడైనా చదివిన ఎవరు రామాయణం? అది రామాయణం చదివినప్పుడు రాముడు ఎలా ఉంటాడు అని చెప్తే అది ఎన్నిసార్లు వస్తుంది అంటే అది అది సుందరకాండలో కూడా అవన్నీ చదువురా. అంతెందుకురా, రావణాసురుడి చెల్లెలు నువ్వు చెప్పింది ఏంది తాటకి చెప్తున్నావు వీడు, తాటకి కాదురా ఎదవా శూర్పణఖరా. శూర్పణఖని ఆమె వివరిస్తుంది రాముడు ఎలా ఉంటాడు అనేది, ఆయన ఆకారం ఎలా ఉంటుంది అని చెప్పేసి రావణాసురుడు చెప్తుంది పోయి. అసలు రావణాసురుడే తొలిసారి చూసినప్పుడు అసలు ఆ తేజస్సు చూసి నిశ్చేష్టుడు అయిపోయింది. నీకు ఎలా ఉంటాడు, నీకు నీకు కలవడ్డదే లేకుంటే ఏంది అసలు నీకు? ఎలా మీ అంబేద్కరిస్టులు అంతా ఇంతనారా ఎదవల్లారా మీరు? అంటే ఫేక్ అంబేద్కరిస్టులు అనలేము వీళ్ళని, నిజంగా అంబేద్కర్ భావజాలను కూడా తీసుకోవట్లేదు కదా వీళ్ళు. నాకు పొద్దున్న ఫేస్బుక్లో ఒక మీమ్ ఒకటి వచ్చింది మీకు చూపిస్తుంది, చాలా కామెడీ ఉంది. ఇది ఇది బుద్ధిస్ట్ అంట, ఇది భీమిస్ట్ అంట. చూడండి సార్, బుద్ధిస్టే ఎవడన్నా ఉన్నాయి, బుద్ధిస్ట్ మనసు లోపలంతా కూడా భీమిస్ట్ అట్లా ఉంటాడు, అంత వికృతంగా ఆలోచనలో ఉంటాయి. అంటే భీమిస్ట్ ఇది చూపించండి, ఖచ్చితంగా చూపించండి. ఇది భీమిస్ట్ అంటే అంత వికృతమైన ఆలోచనలు. బుద్ధిజంలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఏవి కూడా లేవు. లేవు, వాళ్ళు ఏదో ధ్యానం చేసుకోమన్నారు, కూర్చోమన్నారు. బుద్ధిజంలో కూడా మెయిన్ ప్రధానంగా ఏంటి, ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్ కదా. ఇదంతా ఏంటి హిందుత్వంలో భావనే, ఎక్కడైనా ఇస్లాం క్రైస్తవాల్లో భావన తీసుకోలేదు వాళ్ళు. ఆయన చెప్పిన అష్టాంగ మార్గం కూడా సనాతన ధర్మంలోంచి, అందులో ఉన్నట్టు ధ్యానం కానీ లేకపోతే ఈ కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం కానీ ఇవన్నీ హిందుత్వమే. అంతే కదా, హిందుత్వంలో ఒక భాగమే. అంటే అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్నారంటే హిందుత్వంలో ఒక భాగం తీసుకున్నారు. అంతే, కొన్ని విషయాలు నచ్చలేదు కానీ ఈ బాక్స్ నుంచి బయటికి వెళ్ళలేదు ఆయన. ఏం లేదు, వీళ్ళు మాట్లాడినంత దుర్మార్గం లేదండి. అంటే బుద్ధుడు వచ్చాడు కాబట్టి అసలు సంస్కృతాన్ని కూడా ద్వేషించాలి, మన భాష పాళీ భాష, ఖాళీ భాష అని చెప్పి పచ్చ మాట్లాడుతుంటారు. ఏమీ లేదు, ఇప్పుడు బుద్ధుడు కూడా బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పేసి చెప్పారు కదా. మరి ఆ మూడు ఏంటి, మరి సంస్కృతం కాదా? అదే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే అంబేద్కర్ గారు ముసుగేసుకుని ఆయన అడ్డం పెట్టుకుని ఆయన చెప్పని విద్వేషాన్ని హిందుత్వం మీద అంటే దళిత సామాజిక వర్గంలో కలిగించడం అనేది ప్రధానంగా వీళ్ళ ఎజెండాగా కనబడుతుంది. అంటే వీళ్ళ మోసం నుండి మనం వాళ్ళని ఎలా బయటికి తీసుకురాగలం అనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. సరే, ఇప్పుడు మనం రామాయణంలోకి వెళ్తే ఇప్పుడు రాముడి గురించి మాట్లాడుతున్నాడు కదా, ఇంకో రెండు విషయాలు చూసేద్దాం. ఆ లక్షణాలు లేవు, రాజ్యం పరిపాలించే పరిస్థితుల్లో లేడు, ఎలాగైతున్నాయంటే అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, నాయన ఇతను రాజ్యం కంటే కూడా రాజ్య పరిపాలన. అసలు ముందులోనే ఒక అద్భుతం చెప్పాడు, రామాయణం అంటే దండయాత్ర అని చెప్పాడు. దండయాత్ర, రామ అయనం అంటే దండయాత్ర అంటే అయనం కూడా అలా, రామ యానం. ఇంకా నేను యానం అంటే కాకినాడ పక్కన తాగడానికి వెళ్తా ఉంటాడు కొంతమంది, అదనుకుని చెప్పాడు కదా. అబద్ధం వా సుబద్ధం వా కుంతిపుత్ర వినాయక అని చెప్పేసి, అది అబద్ధమా నిజమా పక్కన పెట్టి కుంతిపుత్రుడు వినాయకుడు అని కాసేపు చెప్పేస్తే నమ్మేవాడు నమ్ముతాడు. ఈ మందులో ఒక్కడి నమ్మిన అడిగి పని జరిగినట్టే, కొండకు వెంట్రిక వస్తున్నాడు, వస్తే కొండ పోతే వెంట్రిక. ఇప్పుడు పైగా ఈ పని చేస్తున్నందుకు వీళ్ళకి కావాల్సిన మోటలు అందుతున్నాయి. అంతునే కాబట్టి కదా వాడు గుర్తు చేస్తున్నది, లేకుంటే వాడికి ఏం అవసరం? అంటే యక్షులు, కింపురుషులు, నాగులు శ్రమ ద్వారా పండిస్తూ. ఇదొకటి, యక్షులు, కింపురుషులు, గంధర్వులు వీళ్ళందరూ కలిసి మా దళితులు అంటాడు. ఏంది నిజానికి కింపురుషులు అంటే భిన్నమైన రూపాలతో ఉండేవాళ్ళు, సగం మనిషి సగం జంతువు లేకపోతే సగం మగ సగం ఆడ ఇట్లా ఉండేవాళ్ళు. కిన్నెర్లు అంటే కూడా అంతే, ట్రాన్స్జెండర్స్ అని ఇప్పుడు అంటున్నాం కదా, వాళ్ళని కిన్నెర్లు అని చెప్పేసి అంటారు. ఈ తేడా తెలుసుకోకుండా వాళ్ళు దళితులు వాళ్ళు శూద్రులు అని చెప్పేసి ఎట్లా అంటాడు? అంటే అవమానిస్తున్నాడు ఒక రకంగా. నిజం చెప్పాడు, దళితులను అవమానిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. కింపురుషులు అంటే ఇప్పుడు ఆల్రెడీ పురుషుడు స్త్రీ కాని వాళ్ళని కింపురుషుడు అంటే, ఇప్పుడు దళితులందరూ మా ఆకోకు సంబంధించిన వాళ్ళం మేమంతా ఎదవాడు చెప్పు తీసుకోకుంటారు అవన్నీ. ఎవరికైనా రక్షణ కావాలి అంటే రావణాసురుడి దగ్గరికి వెళ్లాల్సిందే. ఇంకా నయ్యో యోసు నమ్ముకోవాలని లేదు,
కాదండి, రావణాసురుడి దగ్గర ఎవరికి రక్షణ ఉంది? ఇప్పుడు రామాయణం ప్రమాణంగా మనం మాట్లాడతాం కాబట్టి రామాయణంలో చూసుకుంటే దాదాపు 27 రాజ్యాల కన్యల్ని అపహరించి తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టుకున్నాడు. అసలు లంకెవరిది ఫస్ట్? లంకెవరిది, వాళ్ళ సొంత అన్నది అన్ని తరిమేసి లాక్కుని తెస్టేసి కూర్చున్నాడు. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరిని కాపాడాడు? తన సొంత కుటుంబ సభ్యుల్ని కాపాడుకున్నాడు అంటే ఒక ఆడదాని కోసం అని చెప్పేసి కొడుకుల్ని తమ్ముళ్ళని అందరినీ చంపేసుకున్నాడు. ఈ ఎందుక బతుకు? ఎవరిని రక్షించాడు? చివరికి తన తాను రక్షించుకున్నాడా? తన ప్రజల్ని రక్షించాడా? ఏమీ లేదు. అట్లాంటి వాడినంటే రక్షణ కావాలంటే అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు వానరులు రాక్షసులు చచ్చిపోతూ ఉండేవాళ్ళు కదా, అయితే సంజీవిని తీసుకొచ్చారు కదా హనుమంతుడు. ఈ సంజీవిని వల్ల వానరులు తిరిగి బ్రతికేవాళ్ళంట. కానీ రాక్షసులు ఎందుకు బతకలేదంటే సముద్రంలో వీళ్ళ శవాలను తీసుకెళ్ళి సముద్రంలో పడి సముద్రంలో అంటే మా రాక్షసులు ఎవరు చచ్చిపోవట్లేదు యుద్ధంలో చూపించుకోవడానికి, ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం అని చెప్పేసి చచ్చిపోయే రకం. ఎవరికైనా ఎవరు ఎవరిని జయించాలన్నా రక్షకుడు ఎవరు? రావణాసురుడు. అసురుడు అని పేరు పెట్టాడు. రావణాసురుడు కార్తివీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు, వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. యముడు యమపాశం విసరపోతుంటే బ్రహ్మదేవుడు చాపుతాడు, బతిమాలుకుంటాడు. అంటే అప్పుడు యముడు అంతర్ధానం అయిపోతాడు, లేకపోతే రావణాసుడు ఎప్పుడు అయిపోయాడు? అసలు కార్తివీర్యార్జునుడు బంధించినప్పుడు పులస్త్యుడు వస్తాడు, ఆయన వచ్చి బతిలో వదిలేరా బాబు నా మనవడు అని చెప్పి బతిలో పులస్త్యుడు. మనకు రామాయణం ఇంకో పేరు ఏంటంటే పౌలస్త్య వధ, అంటే పులస్త్యుడి యొక్క మనవుడిని చంపడం. అంటే అంత సద్బ్రాహ్మణ వంశంలో పుట్టినాడు అంటే రావణాసురుడు. అవును, మరి ఈయన నిలువెల్లా బ్రాహ్మణ ద్వేషం. మీరు ఒక మంచి టాపిక్ తెచ్చారండి. రావణాసురుడు రామాయణానికి ఇంకో ఉన్న పేర్లో ఇంకొక మాట కూడా ఉంది, సీతాయాస్ చరిత మహత్, సీతమ్మ తల్లి యొక్క చరిత్ర గొప్పతనం గురించి కూడా ఉంది. అలాంటి సీతమ్మ తల్లి గురించి అసలు అసలు ఆవిడ బేళ అన్నట్టుగా రాముడి చేతిలో అవమానానికి గురైనట్టుగా చాలా దారుణంగా మాట్లాడాడు వీడు. సీతమ్మ తల్లి గొప్పతనం, సీతమ్మ తల్లి ఎంత ధీమంతురాలు, రాముడినే ఒక్కొక్కసారి ఆవిడ నిలదీసింది. రామాయణంలో మనకు చూస్తే వనవాసానికి వెళ్లే ముందు కానీ, వనవాసం నుంచి వచ్చేసిన తర్వాత అగ్నిప్రవేశానికి ముందు కానీ, లేకపోతే వనవాసం మధ్యలో కానీ రాముడికి గట్టి గట్టి క్లాసులు ఇచ్చారు ఆవిడ. సినిమాల్లో చూపించినట్టు అంజలిదేవి లాగానో లేకపోతే నయనతారలో గానో నోట్లో గుడ్డలు కుక్కుని ఆడవటం మాత్రమే సీతమ్మ కాదు, ఆవిడ అక్కడ బలహీనరాలుగా కనపడలా కనపడలా. రావణాసురుని చాలా ధైర్యంగా ఎదిరించింది. మరి హనుమంతుడు వచ్చి నేను తీసుకుపోతానన్నా కూడా ఇది కరెక్ట్ కాదు, రాముడు రావాల్సిందని. నిజానికి వనవాసంలో సీతమ్మ తల్లి అపహరణ అయిన కాడి నుంచి రాముడి పక్కన కోట్ల మంది వానరులు ఉన్నారు, సీతమ్మ తల్లి ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉండి కూడా ఆ తల్లి అంతకాలం స్వామి కోసం ఎదురు చూసింది అంతే ధైర్యంగా. ఆవిడ ధైర్యానికి వీడవడండి సర్టిఫికెట్ ఇవ్వడానికి పోరంబకులు అందరూ కలిసి. ఆవిడ ఎక్కడ కూడా రాముడి మీద ఆవిడ కంప్లైంట్ ఎక్కడ లేదు. అసలు లేదు అసలు. వీళ్ళు ఇప్పుడు అంబేద్కర్ గారిని అడ్డం పెట్టినట్లయితే రాముడిని టార్గెట్ చేస్తున్నారు, అయ్యో సీతమ్మ మహాసాధి మహాతల్లి పతివ్రత ఈయన కష్టపెడతాడని చెప్పి ఆమె పక్షాన మాట్లాడుతున్నట్లుగా రాముడిని టార్గెట్ చేస్తారు కదా. కానీ సీతమ్మ తల్లికి ఎక్కడ కూడా రాముడి మీద కంప్లైంట్స్ లేవు. కంప్లైంట్స్ ఉంటే ఆయనతో పాటు నేను అడుగులకి వెళ్తాను ఎందుకు వెళ్ళేది, సరే టార్చర్ చేసేవాడు పోతానంటే 14 ఏళ్ళు నాకు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు, రాజభోగం అనిపిస్తే అక్కడే ఉండేది కదా, నాకు రాముడు ఎక్కడుంటే అక్కడ ఉంటాను ఉంది. సీతమ్మ మీద అంత దయాజాలి ఉంటే మరి సీతమ్మ విగ్రహాలు అవన్నీ పెట్టుకుని మొక్కమని చెప్పండి. మరి జై శ్రీరామ్ కాకపోతే జై సీతారామ్ రావణ కాదు జై సీతమ్మ అనుకోమని. అసురుడు అని పేరు పెట్టాడు రావణుడు. దశకంఠుడు అంటే ఏంటి? 10 జ్ఞానములు గలవాడు. ఏ జ్ఞానములు? 10. నువ్వు మీద ఎవడానికి మేధావని పేరు పెట్టింది ఇడికడే పెట్టుకున్నాడు. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే రావణాసురుడు మంచోడైనా చెడ్డోడైనా సరే అతని దగ్గర సిద్ధులు ఉన్నాయి, అష్టసిద్ధులు సాధించిన వ్యక్తి. అదే అష్టసిద్ధులు ఆంజనేయ స్వామికి ఉన్నాయి, అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకమ్యం ఈశత్వం వశత్వం అని చెప్పేసి అన్ని సిద్ధులు ఉన్నాయి. కానీ ఆ సిద్ధుల్ని స్వామి భక్తి పరాయణతో వాడిన హనుమకి, స్త్రీలోలత్వంతో వాడిన రావణాసురుడికి ఎంత తేడా అనేది రామాయణం ఒక వేదికగా మనం నేర్చుకోవాలండి. రావణాసురుడి దగ్గర కాస్తో కోస్తో మనం తీసుకోవాల్సింది ఇన్స్పైర్ అవ్వే అంశం ఏదన్నా ఉంది అంటే ఒక శివభక్తి, కరుడుగట్టిన శివభక్తి భక్తి. అది కూడా ఏంటి? అహంకారపూరితమైన భక్తి. వెళ్ళి కైలాస పర్వతాన్ని ఎత్తేస్తానని అహంకారం అంతేగా, ఆయన మదవాణించి పంపించాడు. అది తప్పితే అన్ని అవలక్షణాలే. ఇప్పుడు రావణాసురుడు అపర శివభక్తుడు అండి. సనాతన ధర్మంలో ఎట్లా ఉంటుంది జనరల్గా అంటే, మిగతా మతాలు ఎట్లా ఉంటుంది అంటే నన్ను నమ్మేస్తే నేను అన్ని పాపాల నుంచి కాపాడేస్తానంటాడు. కానీ రావణాసురుడిని చంపడానికి రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కానీ ఎప్పుడు కూడా శివుడు ఎక్కడ అడ్డుపడలా. ఇన్ఫ్యాక్ట్ రావణ వధ తర్వాత కూడా శివుడు కూడా వస్తాడు రాముడు వారి దగ్గర. ఇప్పుడు కూడా రామరాజ్యం ఎవడైతే వాళ్ళకి ద్రోహం చేస్తాడో వాళ్ళకి చేత ఓట్లే ఇచ్చి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపించాలి అని బీజేపీ మీద సెంటిమెంటల్ అంటే అయ్యా నా భార్యను ఎత్తుకెళ్ళాడు, నా భార్యను ఎత్తుకెళ్ళాడు అంటే ఎవడైనా సాయం చేస్తాడు, నా భార్యను ఎందుకు ఎత్తుకెళ్ళాడు అది కదా. ఎందుకు ఎత్తుకెళ్ళాడు ఎందుకు ఎత్తుకెళ్ళాడు
ఒరే ఈ అమ్మ నువ్వేమో మనిషివా పశువారా నువ్వు, ఎందుకు ఎత్తుకెళ్ళిండ్రా? అంటే కొన్నిసార్లు నిజంగా మెంటల్ మాట్లాడాడు, మెంటల్ గానే మాట్లాడాడు. కాకపోతే లూజ్ ప్రసన్న ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య గమనించాలి మనం. ఏంటంటే ప్రతిసారి ఇలా ఒక కార్డ్ వేసుకుని లేకపోతే ఒక ఫోటోను విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని ఒక పేరును అడ్డం పెట్టుకుని హిందుత్వం పైన హిందూ దేవీ దేవతలపైన దాడి చేస్తున్న విష సంస్కృతి ఏదైతే ఉందో ఇవి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పడాలండి. చాలామంది మాట్లాడుతున్నారు కదా ఈ దేశంలో రాజ్యాంగంలో ఇట్లా అట్లా అని చెప్పేసి. నిజంగానే ఒకవేళ రాజ్యాంగం ఇచ్చిన అలుసు కారణంగానే వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కూడా మార్చాల్సిందే. రాముడి కంటే ఎవడో ఎక్కువ కాదండి. మన కోసం రాజ్యాంగం తప్ప మరి లేదు కదా మన కోసం. ఈ దేశపు మెజారిటీల మనోభావాల్ని క్షణక్షణం కూని చేసే కాడికైతే గనక ఖచ్చితంగా మార్చాల్సిందే. వాల్మీకి రావణుని యొక్క రావణుని కీర్తిని ఎక్కువ రామాయణంలో రాశాడు. రావణునే ఎక్కువ పొగిడే, రాముడిని పొగిడ. అసలు రామాయణం స్టార్ట్ అయిందే అసలు ఇన్ని సుగుణాలు ఉన్న వ్యక్తి లోకంలో ఎవరైనా ఉన్నారా అని నారదుణ్ణి వాల్మీకి అడిగితే ఫలానా వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఆయనకున్న సుగుణాలు ఇవి అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్. 16 గుణాల చిట్టా చెప్పి అడుగుతారు ఈ గుణాలు ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి. ఏమి ఇన్ని వక్రీకరణలు చేసే బదులు శుభ్రంగా వాల్మీకి పొరపాటున రాముడి ప్లేస్లో రావణాసురుడు, రావణాసురుడి ప్లేస్లో రాముడి పేరు పెట్టాడన్న కూడా గోల ఎదిగిపోయేదండి. ఎక్కడికైనా డిఫీటెడ్ మ్యాన్ అని చెప్పాడు ఆయన. రాముడు ఎక్కడ ఓడిపోయాడు అసలు, డిఫీటెడ్ మ్యాన్. అసలు అతిపెద్ద పరాజితుడు ఎవరు అంటే రావణాసురుడు. రామాయణం మొత్తం ఏ రామాయణం చదివిండు? ఏం చెప్పట్లేదు అసలు. ఏ రిఫరెన్స్ నువ్వు చెప్తున్నది? చీకట్లో రాసుకున్నాడేమో కత్తిరామాయణం అని చెప్పేసి. భార్య రావణుడు రక్షించి పాప ఆవిని ఇస్తే ఆ భార్యను తీసుకెళ్లి రావణుడు రక్షించి రావణుడు సీతమ్మను రక్షించి ఇచ్చాడంట. కాదండి ఖచ్చితంగా సీతమ్మ మానసిక వ్యాధో లేదా సీతమ్మ తల్లి ధైర్యం ఎంత గొప్పగా ఉంటుందంటే అయోధ్యకాండలోనే సీతమ్మ తల్లి చెప్పుద్ది వనవాసానికి రాముడు, రాముడు నువ్వు వద్దు అడవికి నేను నిల్లొస్తానంటే సీతమ్మ అంటది ఏడికి పోయేది నీకు అయోధ్య మాత్రమే పుట్టిల్లు, నాకు ఈ భూమి అంతా పుట్టిల్లే, భూదేవి బిడ్డను నేను, కాబట్టి నేను నీతో పాటు వనవాసానికి వస్తాను, నీకంటే ముందు నేను చేరాల్సిన మార్గాన్ని చేరి నీ మార్గాన్ని సుగమం చేస్తానని చెప్పేసి ఆవిడ అన్నారు. అంటే ఏంటి, నువ్వు వచ్చింది రావణాసురుడు వధ చేయటానికి. రావణాసురుడు వధ జరగాలి అంటే నీకు ఒక కారణాన్ని కలిగించాలి. ఆ కారణం ఏవై ఉంటుంది? నన్ను అతను కిడ్నాప్ చేయటం. కాబట్టి నీ మార్గాన్ని నేను సుగమం చేస్తాను, నీ మార్గంలో ఉన్న కంటకాలను తొలగిస్తాను, నీకంటే ముందుగా నేను అక్కడికి చేరతానని అమ్మ చెప్పారు. అంత ధైర్యంగా జరిగేది మొత్తం వాళ్ళకి తెలిసే జరిగింది. రామాయణంలో మనకి రాముడు కొంచెం సాధారణ మానవుడు కొన్ని పరిమితులతోనే ఉన్నాడు తప్ప సీతమ్మ కొంచెం అంటే అతీతంగా ఉంది. చాలా మెచ్యూర్డ్. అగ్నిలో ప్రవేశించి రావడం సాధారణ స్త్రీకి సాధ్యం కాదు కదా. అంత మనోనిబ్రంతో ఉండడం కానీ కొంచెం భవిష్యత్ దర్శనం చేయగలగటంలో కానీ అంటే రాముడి కంటే ఒక అడుగు ముందు ఆలోచిస్తారు. అంటే ఆవిడ కొంచెం దైవికంగానే చూపించారు. అవును ఖచ్చితంగా. అంటే సీతశక్తి తెలిసిన వాడిగా రాముడు కూడా అగ్ని ప్రవేశకి అనుమతించాడు. అవును. లేకపోతే సాధారణ స్త్రీ అయితే ఈవిడ పతివ్రత అయినప్పటికీ అగ్నిని భేదించుకుని బయట రావడం సాధ్యం కాదు, చచ్చిపోయింది అని చెప్పి ఒప్పుకున్నాడు. మా ముసలిన లెక్క ప్రకారం ఇప్పుడు రావణాసుడు సీతను రక్షిస్తే రాముడు ఏం చేసిండు? మరి రాముడు ఆయన చంపేశాడు. అది అది చెప్తుంది, చెప్తాడు. యాక్చువల్లీ ఇందాక ఆ మాట అన్నాడు, అన్నాడు అగ్ని ప్రవేశం నుంచి బయటకు వచ్చిందనే మాట అబద్ధ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అగ్ని ప్రవేశం అనే మాట నోట మాట అగ్నిపరీక్ష అగ్నిపరీక్ష అంటాడు. అసలు రామాయణంలో అగ్ని పరీక్ష జరగల, అగ్ని ప్రవేశం జరిగింది అంతే. ఆవిడ ఆత్మాహుతి చేసుకుంటా, ఆత్మాహుతి చేసుకుందాం అనుకున్నారు. అది బైబుల్ దేవుళ్ళగా చచ్చిపోయాక మూడో రోజున ఎట్టాగులు ఎగుతానులే అన్న బలుపుతో వెళ్ళాలి ఆవిడ. ఆవిడకి బతికి వస్తానన్న ఆశ కూడా లేదు, బతికి రావాలన్న కోరిక లేదు. నా రాముడే నాకు లేనప్పుడు నేను ఇంకా ఉండే ఉపయోగం ఏంటి అనుకున్నారు ఆవిడ. నేను ఏ తప్పు చేయకపోతే గనక అగ్నిదేవ నన్ను దహించే రక్షించు, తప్పు చేస్తే నన్ను దహించు. దేశంలో రాముడిని మళ్ళీ బ్రతికించడం అంటే స్త్రీని హతం చేయటం కాదా? ఎవరిని అడిగినా, ఏ ఆడపిల్లని అడిగినా నాకు రాముడు లాంటి భర్త కావాలంటారు. ఒకవేళ రాముడు అంత దుర్మార్గుడు అయితే రాముడు లాంటి భర్త కావాలని ఈరోజు లక్షల మంది కోట్లాది మంది ఆడపిల్లలు కోరుకుంటారు. ఆడపిల్లలు కాదండి బాబు, మగపిల్లల సంగతి మాట్లాడదాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక ఇంటర్వ్యూలో మీరు మందు అవుతారని అడిగారు. నాకు మందు, సిగరెట్టు, టీ, కాఫీ ఏం అలవాటు లేదు. నేను ఒక మాటలో చెప్పాలంటే రాముడు మంచి బాలు టైప్ అన్నాడు. జగం ఎరిగిన క్రైస్తవుడు జగనే నేను ఏ టైప్ అని చెప్పుకోవాలా? రాముడితో పోల్చుకుని చెప్పుకున్నాడు. అంత గొప్ప రాముడు గురించి ఈ సుత్తి కత్తి వచ్చేసి చెప్తే మనం వింటామా? ఇప్పుడు ప్రపంచం మొత్తంతో పోలిస్తే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది. ఇక్కడ కుటుంబ సంబంధాలు కానీ ఆత్మీయ సంబంధాలు బలంగా ఉన్నాయి. ఎందుకు? రామాయణం మనకు బేస్. రామాయణంలో ఉన్నటువంటి కుటుంబ బంధాలు, ఆ విలువలు, అవన్నీ మనకు ఆధారం కాబట్టి వాటిని ఫాలో అవుతున్నాం కాబట్టి ప్రపంచానికి భిన్నంగా ఉన్నాం మనం. రామాయణం తీసేస్తే ఆ సన్నసులతో సమానం అయిపోతాం మనం కూడా. ఈ రోజున మన రాజ్యాంగంలో కూడా చూసుకుంటే ప్రాథమిక హక్కులు ఆ రాజ్యాంగంలోని పార్ట్ 3లో ఉన్న ఫండమెంటల్ రైట్స్లో స్టార్టింగ్ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉన్న
ఫోటోని పెడతారు, భరతుడు ఉన్న ఫోటోని పెడతారు. ఎందుకు పెడతారండి? భారతదేశంలో బలంగా ఉన్న కుటుంబ వ్యవస్థకు గుర్తుగా, ఈ దేశంలో రాజు కల్పించిన, ప్రజలకు కల్పించిన హక్కులకి గుర్తుగా రాములు వారి చిత్రాన్ని అక్కడ పెట్టారు. అంబేద్కర్ గారు ఆమోదం తెలిపారు, ఎందుకంటే అక్కడ సంతకాలు పెట్టిన 288 అంబేద్కర్ గారి సంతకం కూడా ఉంది కాబట్టి. రాముడు ఫోటో ఉంటే సంతకం పెట్టడం అనలేదు. రాముడిది ఏంటి? ఒక రాముడిది ఉంది, కృష్ణుడు గీతోపదేశం చేస్తున్నది ఉంది, భగవద్గీతది, నటరాజ స్వామిది ఉంది, నెక్స్ట్ ఇంకా వేరే దేవతలు చాలామంది ఉన్నాయి మన వాళ్ళవి. మీరు విన్న ఆయన ఆమోదం చెప్పారుగా, ఎందుకు చెప్పారు? ఒక రకంగా వాళ్ళు రాముడిని కృష్ణుడిని వీళ్ళు తిడుతున్నారు అంటే కాన్స్టిట్యూషనల్ అబ్యూజ్ చేస్తున్నట్టు. అంతే, రాజ్యాంగంలో ఉన్న రాముడిని రాజ్యాంగంలో ఉన్న కృష్ణుడిని తిడుతున్నారంటే రాజ్యాంగాన్ని తిట్టినట్టే. 2021 అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు కూడా రాముడు కృష్ణుడు రామాయణ మహాభారతాలు మన వారసత్వపు ఆస్తి, అవును, వాటిని పరిరక్షించడానికి వాటిని మన హెరిటేజ్గా ప్రకటించండి అని చెప్పి, హెరిటేజ్గా ప్రకటించాలి ప్లస్ చట్టం చేయాలి కేంద్రానికి, పార్లమెంట్కి ఆయన సూచన చేశారు. అవును, అది ఇప్పుడు మనం ఒక డిమాండ్ రూపంలో తీసుకురావాలి. ఖచ్చితంగా అండి, మన హిందూ సంస్థల అందరి యొక్క ఉమ్మడి లక్ష్యం, అవును, రామాయణ మహాభారతాలని రాముణ్ణి కృష్ణుణ్ణి మన వారసత్వపు ఆస్తిగా ప్రకటించాలి. అవును, లేకపోతే ప్రతి ఊరకొక్క ప్రతి గజ్జికొక్క వాళ్ళ మీద నోరేసు పట్టడం పడిపోతుంది. ఇప్పుడు ఆయన సలహాగా చెప్పాడు కదా జడ్జి గారు, మనం డిమాండ్గా తీసుకెళ్దాం ప్రభుత్వాలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మొదలు పెడితే దీన్ని 4-5 సంవత్సరాలకు 8 సంవత్సరాలు మనం సాధించగలుగుతాం. అంతే, ఖచ్చితంగా దీన్ని హిందూ దేశం చేయాల్సిందేనండి. మన హిందువుల హక్కుల్ని నిలబెట్టుకోవడం కోసం ఒక ఉద్యమం జరగాలి. మనం ప్రజాస్వామ్యం అంటే అండి మెజారిటీ ప్రజల అభిప్రాయం అంతే కదా. అంతే, మెజారిటీ ప్రజలు రాముని కోరుకుంటున్నారు. అంటే ఈ రోజున ప్రపంచంలో 150 క్రైస్తవ దేశాలు, 60 ఇస్లామిక్ దేశాలు అంటారు. అన్ని దేశాల్లో 100% ఆ మతాలే ఉన్నాయా? ఆ మతాలు మెజారిటీగా ఉన్నాయి. మరి ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉంటే మాత్రం ఇది హిందూ దేశం అంటానికి ఎవడికాడికి ఎందుకు నొప్పి పడుతుంది? ఇప్పుడు 60 దేశాలు ఉన్నాయి, అక్కడికి మనోళ్ళు మన కొంతమంది పనిచేయడానికి, కానీ అక్కడ ఇస్లామిక్ చట్టాలే ఉంటాయి. ఉంటాయి, మేము కూడా మీ దేశంలో ఉంటున్నాం, మాకు కూడా మాకు అనుకూల చట్టాలు చేయండి. సేమ్ భారతదేశంలో కూడా హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి హిందువులకు అనుకూలమైన చట్టాలు టాప్ ప్రయారిటీగా ఉండాల్సిందే. అవును, ఇక్కడ ప్రతి నేలతో కూడా ప్రతి క్షేత్రంతో కూడా మనకు ఒక సంబంధం ఉంటుంది, గౌనాభావ సంబంధం ఉంటుంది. దానికి విలువ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలు ఉంటుంది. మన ఈ డిమాండ్ని బలంగా తీసుకెళ్దాం ఖచ్చితంగా అండి. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ ఏం చెప్పాడు? రామాయణాన్ని కథగా ముగించండి, జ్ఞాన జ్యోతిని వెలిగించండి, బౌద్ధ సంస్కృతిని తీసుకురండి. ఈ ఒక్క స్టేట్మెంట్ మీద డిబేట్కి అతను నిలబడతాడా? అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పాడు అంటున్నారు కదా, రామాయణాన్ని కథగా ముగించి బౌద్ధాన్ని లేపండి అని చెప్పేసి. అంబేద్కర్ రాజ్యాంగంలో ఆ మాట ఎక్కడన్నా ఒక్క చోట రాసినట్టుగా చూపించండి. ఆ రాజ్యాంగం ఏమైనా అంబేద్కర్ గారు రాస్తా, లేకపోతే అంబేద్కర్ గారు ఏమైనా జీవిత చరిత్ర అది, ఆయన ఇష్టం వచ్చింది అన్ని రాసుకోవటానికి? ఇది ఈ దేశ ప్రజల యొక్క భవితవ్యాన్ని, ఈ దేశపు యొక్క గతిని నిర్ణయించే ఒక గ్రంథం. దాన్ని 288 రాస్తే అంబేద్కర్ గారు ఏదో రాశారని చెప్తున్నాడు. సరే రాశాడు అని చెప్పి ఈయన చెప్తున్నాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ మీద నిలబడతాడేమో అడగండి. దేని మీద నిలబడ్డా ఇప్పుడు? వాడు దేని మీద నిలబడ్డా? రామాయణ భారతాలు అంటే చదవలా. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అతనికి రాజ్యాంగం చట్టం కూడా తెలియదు. రాజ్యాంగం కూడా తెలియదు, రాజ్యాంగం తెలియదు, చట్టం కూడా తెలియదు అండి. ఒకనొక ప్లేస్లో ఇందాక అంటున్నాడు చట్టం గురించి, ఈ ఆర్టికల్ ఏది IPC 307 ప్రకారం ఎవరన్నా హత్య చేస్తే ఊరు శిక్ష చేసేలాగా చట్టం చేశాడు అంబేద్కర్ గారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 307 ఊరు శిక్ష సెక్షన్ కాదు, అది 302. 307 అనేది అటెంప్ట్ మర్డర్కి సంబంధించింది మాత్రమే. రెండోది ఏంటంటే ఆ చట్టాలని ఫ్రేమ్ చేసింది రాసింది అంబేద్కర్ గారు కాదు, మన రాజ్యాంగం రావడానికంటే కూడా కొన్ని దశాబ్దాల ముందే బ్రిటిష్ చట్టాలు అప్పటి నుంచి అమల్లో ఉన్నాయి. అది రాసింది లార్డ్ మెకాలే అనే వ్యక్తి. శిక్షాస్మృతి అప్పటి నుంచి ఉంది. ఆ ఇదిగో ఆ దరిద్రం కూడా ఇప్పుడు ఇంకో 2-3 నెలల్లో వదిలిపోతుంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ శిక్షాస్మృతి ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, మన దేశీయ చట్టాలు వస్తున్నాయి. అంటే ఈ శిక్షాస్మృతికి సంబంధించిన చట్టాలు ఎప్పుడు వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారనే ప్రాథమిక అవగాహన కూడా లేదు. ఏం లేదు అసలు, బేసిక్ నాలెడ్జ్ లేదు. అందుకే రాజ్యాంగంతో పాటు చట్టం కూడా తెలియదు అంటున్నా. అయోధ్యలో ఎక్కడ తవ్వినా బౌద్ధ ఆరామాలే. ఎక్కడున్నాయరా? ఎవరిచ్చిన రిపోర్ట్ నీకు? మొన్న న్యూస్ లో వచ్చింది 8000 దేవాలయాలు ఉన్నాయంట అయోధ్యలో. ఇంకా చాలా వరకు ఇది బ్రిటిషర్స్ కూల్చేశారంట. వాళ్ళు ధ్వంసం చేయగా మిగిలింది ఇప్పుడు 8000. అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, 10,000 ఇళ్ళు ఉంటాయంట సుమారు, 8000 దేవాలయాలు ఉన్నాయంట, ఇళ్లతో సమానంగా ఉంటాయంట అయోధ్య. మరి ఎంత గొప్ప కేంద్రం, ఆ సంఖ్య ఎప్పుడానికి బుద్ధి ఉండాలి వాళ్ళకి. అశ్వమేధ యాగం రాముడు చేసి అశ్వాన్ని వదులుతారు. ఆ అశ్వాన్ని ఎవడడ్డుకున్న వాడి మీదకి భరతుడు ముందు వస్తాడు, ఆ తర్వాత లక్ష్మణుడు వస్తాడు, ఆ తర్వాత రాముడు వస్తాడు. సొంత కొడుకులే ఎదుర్కొంటాడు, సొంత కొడుకులకు తండ్రి ఎవరో తెలియదు, తల్లి వచ్చి అయ్యా నీ పిల్లలు అంట. ఆహా, నాకు అర్థమైందండి, ఇదంతా సినిమా జ్ఞానం. లావుకు సినిమా చూసి మాట్లాడుతున్నాడు ఈ స్టోరీ అంతా. అది కాదు, వాస్తవం ఏంటంటే అగ్ని ప్రవేశం చేసిన తర్వాత సీత చచ్చిపోయిందన్నాడు కదా. నువ్వు మనిషి పశువు వారా? నువ్వు విచిత్రం ఏంటంటే
లవకుశ సినిమాలో చూపించిన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు లవకుశలో భరతుడితో శత్రుఘ్నుడితో యుద్ధం చేయటం, లక్ష్మణుడితో యుద్ధం చేయటం, తర్వాత రాముడితో యుద్ధానికి పూనుకోవటం, ఆంజనేయ స్వామి వచ్చి ఆపటం, ఇదంతా కూడా హంబక్ స్టోరీ. రామాయణంలో ఎక్కడా కూడా అటువంటి ఘట్టాలు జరగలేదు. లవకుశలు ఎక్కడా కూడా యాగాశ్వాన్ని అడ్డుకోలేదు. సీతమ్మ తల్లి వాల్మీకి మహర్షితో సహా స్వయంగా పిల్లల్ని తీసుకుని రాముడి అంతఃపురానికి వచ్చి నేను ఏ తప్పు చేయలేదని మళ్ళీ ప్రమాణం చేసి రాముల వారికి తన బిడ్డలను అప్పజెప్పేసి సీతమ్మ వారు భూప్రవేశం చేశారు. ఇదే జరిగింది. అది ఇప్పుడు సినిమా నాలెడ్జ్ చాలా మందికి సినిమా నాలెడ్జ్ పండితులు అనుకుంటారు, మళ్ళీ అనుకుంటారు. సరే ఎందుకే పండి, అదే పండిట్ ఏమంటున్నాడు చెప్పండి. నెక్స్ట్ నాకెలా పిల్లలు కలిగారు, ఏమేది రా చూస్తాడు, ఏమి దేశ ఇది, నాకెలా పిల్లలు కలిగారు అని రాముడు అనుకుంటున్నాడు. ఆడు గర్భవతిగా ఉన్నప్పుడు కదా పంపించింది పిచ్చోడు. అసలు నిజంగా గర్భిణీ అయిన స్త్రీని పంపించడం, వీడు చూసిన రామాయణం సినిమాలోనే ఆ సినిమాలోనే ఆమె గర్భవతి అని చెప్పేసి అంటే స్పష్టంగా ఉంది కదా. మొత్తం రామాయణంలో 2 సార్లు రాముల వరకు సీతమ్మ తల్లి దూరం అయింది. అవును, ఒకటేమో రాక్షసులు బలవంతంగా ఎత్తుకుపోయారు, 2వసారి ఈయన బలవంతంగా పంపించాల్సిన రాజధర్మాన్ని కట్టుబడి ఎక్కడ ఇష్టపూర్వకంగా ఆయన సీతమ్మ మీద అనుమానం ఉన్నట్లుగా కానీ ఎక్కడా లేదు. అసలు ఆ 2 సందర్భాల్లో కూడా పాపం ఆయన వ్యధ రాముడు పడినటువంటి క్షోభ చూస్తే ఎవరికైనా కంటతడి వస్తుంది, మనిషి అనేవాడికి ఎవరికైనా ఇలాంటి వాడు తప్పుతుంది. అంతటి రాముల వారికి కూడా వనవాసంలో సీతమ్మ తల్లి అపహరణకు గురైనప్పుడు మతి భ్రమించి కాసేపు నిజంగా చెప్పాలి అనుకుంటే కనుక ఆ భ్రాంతులు ఆయన చెట్లతోటి పుట్లతోటి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చాలామంది అనుకుంటారు పైనుంచి చూసిన దేవతలు ఏమిటి ఇంతటి రాముడు అవతార పురుషుడు ఇంట్లో తయారైపోయాడు అని చెప్పేసి సీతమ్మ తల్లి ఎడబాటుని అంత నరకంగా భావించాడు ఆయన. అయితే దాని నుండి అంత దుఃఖం నుండి కూడా తేరుకుని మళ్ళీ నిలబడ్డాడు. మరి మన స్ఫూర్తి ఏంటి అంటే అంతే, ఎంత పెద్ద దుఃఖం వచ్చినా సరే పడినా మళ్ళీ లేచి నిలబడి నిలబడ్డారు. అది అందుకే ధీరోదాత్తుడు అన్నారు. అంతే, మనకు తెలిసిన మన మహానుభావుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గర నుంచి మనకు ఆదర్శం ఏం దొరకదు, ఆయన నమ్ముకోవాలి గుడ్డిగా. అంతే అంతే, నువ్వు ఆయన నమ్మితే ఒకటండి. ప్రతి గ్రంథం కూడా ఈవెన్ భాగవత్ అది మహాభారతం నుంచి భగవద్గీత, భగవద్గీతలో టోటల్ ఎసెన్స్ ఏంటి, జ్ఞానం లబ్ధ్వా పరమశాంతి, జ్ఞానాన్ని పొందగలిగితే పరమశాంతి లభిస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఉపనిషత్తులే ఉన్నాయి. ఉపనిషత్తుల్లో పరమజ్ఞానం ఏం చెప్తారు, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ, అంటే అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు రావాలి, అంటే జ్ఞానాన్ని పొందటమే మార్గ లక్ష్యం కావాలని చెప్పేసి చెప్తారు. కానీ మనం జ్ఞానాన్ని తప్ప అన్ని పట్టుకుంటాం. తన పిల్లలను నిరూపించుకోవడానికి డిఎన్ఏ టెస్ట్లో కోర్టులో ఈ దేశంలో పోతారు సంస్కృతి. అంటే వాడు ఆక్రోషం చూడండి, అసలు కొట్టుకుంటున్నాడు చూడండి, ఎలా కనపడుతున్నాడు అంటే రాముడు బాణం దెబ్బతిన్న మారీషుడే. లేకపోతే అంత మంట ఎందుకు నువ్వు చెప్పండి, యుగాలు మారినా కానీ ఆ మంట తగ్గట్లేదు అలాగే. కరెక్ట్, అటువంటి దేశం రామ సంస్కృతి ద్వారా ఏర్పడింది. ఖచ్చితంగా మనం ఈ దేశాన్ని రామరాజ్యం చేయాల్సింది తప్పకుండా. వాడు చేయాల్సింది ఏంది, ఈ దేశమే రామరాజ్యం, భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఏదో ఒక రోజు రాముడి విలువల దగ్గర శరణాగతి పొందాల్సిందే, రాముడి కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. మానవ జాతి మనుగడ ఉండాలంటే రాముడినే పట్టుకోవాలి. పరిపాలన ఎలా ఉండాలి అంటే రామరాజ్యం లాగా ఉండాలంటారు, కానీ వీడు చెప్పినట్టు వేరే ఉండదు కదా. నిజంగా ఆయన అనుమానం ఉంటే ఇంకో 4 పిల్లలు చేసుకునేవాడు కదా, చేసుకునేవాడిగా ఎందుకు చేసుకున్నాడు, మానసికంగా డిస్టర్బ్ అయినాడు బాగా. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ దేశంలో సనాతన ధర్మం యొక్క పతనాన్ని చూస్తాం అనుకున్నారు, సర్వనాశనం అయిపోవడానికి మనం కళ్ళారా చూస్తాం, వైభవపేతంగా విరాజిల్లుతుంది. 22వ తారీఖు వాడు ఏ ఛానల్ పెట్టినా కూడా రామే. ప్రతి ఇంటికి రాములు వారి అక్షింతలు రావటం, ప్రతి నోట రాముడి నామం పలకటం ఆ రోజున తట్టుకోలేక మారీచుడికి గుండెల్లోనూ లేకపోతే ఇంకెక్కడ గుచ్చుకుంది, వీళ్ళకి మాత్రం గుడారాల్లో గుచ్చుకుని బాణాలు. రథము రకారంతో మొదలయ్యి ఏ పదం పలికిన రత్నం అనే పేరు పలికినా కానీ మా అంటారేమో భయం వేసేది అంట, భయం వేసేది రామా అంటారేమోనని. అందుకని ఎక్కడికి వెళ్ళినా రామా రామా వినపడుతుంది, వినపడుతుంది, ఏ టీవీ చూసినా రామా, ఏ పేపర్లు చూసినా రామా, వణికిపోతున్నారు. ఇక ప్రపంచం అంతా ఒక హిస్టారికల్ ఈవెంట్ లాగా చూసింది. మరి అంతే కదండి, 500 సంవత్సరాల కళ. అదే శతాబ్దాల తరబడి ఒక జాతి పోరాటం చేసి రాముడి కోసం ఒక ఆలయాన్ని సాధించుకుని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంది అంటే అసలు ఈ సందర్భంలో ఈ క్షణంలో మనం ఉన్నామంటే మనం ఎంత అదృష్టవంతం. మళ్ళీ రాముడిని అంటే మనిషిని దహనం చేసే సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు, అశ్వాలను వదిలి మళ్ళీ భారతదేశాన్ని అంతా ఇదిగో నేను వదులుతున్నా, ఒక మాట వదులుతున్నా, ఈ దేశం అంటే నాదంటే నీది అయిపోద్దా, మరి నాది కాకపోతే ఒరే హౌలే ఈ దేశం హిందువులదేరా, మరి నీదారా మీ అయ్యదారా, 100% మాదేరా ఇది, అవసరం అయితే అశ్వాలను కాదు నీకే ముక్కు తలసి తిప్పుతాం బిడ్డ రోడ్డు మీద. నేను దేశాన్ని విడగొట్టినప్పుడు కూడా హిందూ ముస్లిం దేశాన్ని విడగొట్టారు, హిందూ దేశం ఇది అంతే, రిలీజియన్ పరంగా కూడా కొట్టింది దీన్ని చదువుకున్నాడు మేధావి. పైగా ఈ దేశంలో చివరి ముస్లిం పాకిస్తాన్ వెళ్ళిపోనంత వరకు పార్టీషన్ పూర్తి కాదు అని అంబేద్కర్ గారు చెప్పారు. అవును, ఇంత సౌందర్యవతి తెల్లని మేఘం ఆమెను చూసి
నాకంటే తెల్లని స్త్రీ ఒక ఆమె ఉంది. ఎక్కడున్నదిరా అది? కానీ నీలమేఘశ్యాముడు నల్లని వాడిని చేసుకుంది. ఇప్పుడు నల్లని వాళ్ళని ఎగతాలు చేస్తాను చూడండి. అదే కదా, ఇప్పుడు దళితులంతా నల్లగానే ఉంటారని చెప్తారు కదా, దక్షిణ భారతదేశం దళితులు అంటారు కదా, దక్షిణ భారతదేశం దళిత అంతా నల్లగానే ఉంటాము. అసలు వీడి కాన్సెప్ట్ ఏంది, వీడు ఎటు పోతున్నాడు, ఏం చెప్తున్నాడు వీడు? ఇప్పుడు వీడు రాముడిని టార్గెట్ చేయాలి అని ఒకే ఒక్క దృష్టితో అసలు వీడికి విచక్షణ పనిచేయట్లా, పనిచేయట్లేదు. ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు. మొత్తం ద్రావిడ భూమి మీద ఉండే అందరూ కూడా నలుపే అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఆదిలు తెలుపు, ద్రావిడలు నలుపు అని వీళ్ళు అంటారు అంటారు కదా. మరి ఇప్పుడు ద్రావిడ భూమి మీద ఉన్న రాముడు తెలిసినాగా మరి అంతేగా, వర్ణం ప్రకారం చూస్తే రాముడు నలిపే, కృష్ణుడు నలిపే. ఆయన కోసం దేవాలయాలు, ఓ భజనలు, రామ 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 రామ. ఇదే దేశంలో రాముడిని పూజించకూడదు, రాముడికి భజన చేయకూడదు అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడ రాసిందా? అంబేద్కర్ రాశారా ఎక్కడన్నా? ఇప్పుడు శవాన్ని మొక్కునే మొక్కుంటాం, అది మనమేం చేస్తాం? ఒకడు ఎలాడేసిన శవాన్ని మొక్కుతాడు, ఒకడు పాతేసిన శవాన్ని మొక్కుంటాడు, ఎవడు ఇష్టం ఆడిది, మనం ఏమన్నా అంటామా? కాకపోతే మా దగ్గరకు వచ్చి రుద్దం అంటారా అంటాం, అంతే అంతే. ఇది రాజ్యాంగం ప్రతి ఒరిజినల్ కాపీ. దీంట్లో మనకి రామాయణం ఇవన్నీ కూడా, రామాయణకు సంబంధించిన చిత్రాలు, మహాశివుడివి, నటరాజస్వామి ఉన్నాయి. మొట్టమొదటి సింబల్ చూసారా? నంది. వ్యవసాయం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సీతారాముల వారి చిత్రం. రాముణ్ణి అవమానించడం అంటే సాక్షాత్తుగా రాజ్యాంగాన్ని అవమానించినట్టే. అంతే, నువ్వు ఏ మతమైనా సరే రాజ్యాంగం రాసిన వాళ్ళు, రాజ్యాంగం మీద పనిచేసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళంతా చూడండి, అందరు సంతకాలు ఉన్నాయి చూడండి. ఇందులో ఫస్ట్ అంబేద్కర్ గారి సంతకం ఉంటుంది అనుకుంటున్నారేమో, కాదండి, ఆ లిస్ట్ అంతట్లో ఆయన కూడా ఒకసారి ఎక్కడో ఒక దగ్గర ఉందని సంతకం తప్ప ఫస్ట్ సంతకం కూడా అయినది కాదు. రాజ్యాంగం మీద ప్రతి ఒక్కరూ కూడా కనీసం ప్రాథమిక అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే చాలా మిస్గైడ్ చేస్తున్నారు. మీరు భయపడితే, మీరు రామాలయాలు కడితే దళితులు భయపడతారా? ఎవరు భయపడతారా? ఎవరు భయపడమన్నాడు? దళితులు మేమెందుకు భయపడతాంరా? అసలు అసలు గుడికి, ఆ గుడికి పునాది వేసిన ఎవరు తెలుసా? దళితుడు రా అనా. ఆ రోజు విద్యా ప్రతిష్ట రోజు కూడా మోడీ పక్క ఉన్నది ఒక దళితుడు. అరే నేను ఒక దళితుడిని, నాకు నేను నా స్వయంగా నేను బోర్డని కాదు, నాకు అక్కడ ట్రస్ట్ బోర్డు నుంచి ఆహ్వానం వచ్చింది నాకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 21వ తారీఖు నాకు దర్శనం చేసుకోవడమని అఫీషియల్గా. ప్రసన్న, ఒక గుడికి ఒక దళితుడు, ఇంతకీ రామాయణం రాసిన వాల్మీకి ఏంటి? ఏమో మరి వాడికి తెలియాలి, అది ట్రైబల్లా కదా. అది ట్రైబల్, మేము దళితునైనా కూడా మాకు స్పెషల్ ఇన్విటేషన్ మాకు రమ్మని చెప్పి నువ్వేందిరా, నువ్వు గుడి కడితే అది ఇప్పుడు అర్థమైందా వీడి ఫ్రస్ట్రేషన్ ఏందో ఈ వీడియోలో? అంటే వీడికి భయం మొదలైంది, వీడి భయం దళితులందరికీ ఉందనే విధంగా రుద్దుతున్నాడు. ఎగ్జాక్ట్లీ, వీడు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి, ఇలాంటి దొంగనా కొడుకులంతా అబద్ధాలు చెప్పి దళిత సామాజిక వర్గాన్ని, హిందూ మతానికి దూరం చేశారు కదా, వాళ్ళందరూ మళ్ళీ హిందువులుగా మారిపోతున్న భయం. ఎట్లాగూ మారిపోతారు, అందరూ వెనక్కి వస్తారు భయం వల్ల. తప్పు తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు పుట్టింటికి రాబోతున్నారు, ఇది తథ్యం. ఇప్పుడు దేవాలయం కడితే అవసరమైతే మూలమూర్తితో సమానంగా దళిత భక్తుల్ని కూడా ఉపాలయాలు కట్టి పూజించే విధానం మన ఉంది. ఆళ్వార్లు, నాయనార్లు, ఆళ్వార్లు, దళితులు ఎందుకు భయపడతారు దేవాలయం కడితే? అదే కదా, అవును. ఇన్ఫాక్ట్ చర్చికి వెళ్తే దశం బాగా విచ్చి రావాలి బయటికి, అదే గుడికి వెళ్తే అన్నదానం తిని పెడతారు, అన్నప్రసాదం తిని బయట. అలాంటప్పుడు ఇంకెందుకు భయపడతారు గుడి వస్తే? వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి కట్టినటువంటి అబద్ధాల పేకమేళ్ళన్నీ రాముడు బాణాల దెబ్బకు కూలిపోతున్నాయి. రాముడు బాణాల దెబ్బకు ఇన్ని రోజులు రాజ్యాంగం రాజ్యాంగం అన్నారు కదా, అదొక దెబ్బ, వీళ్ళకి బాగా దెబ్బలు పడుతున్నాయి వీళ్ళకి. ఆ ఫ్రస్ట్రేషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రామాయణ రహస్యాలు రాశాడు, శివసేన వాళ్ళు అప్పుడు ఊరేగింపులు చేసి ఆ పుస్తకాన్ని తగలబెట్టారు, తర్వాత 20 లక్షల కాపీలు ప్రింట్ అయ్యాయి. రాముడు తాగుబోతని నిరూపించాడు, రాముడు వ్యభిచారాన్ని నిరూపించాడు, రాముడు హంతకుడని నిరూపించాడు. ప్రాబ్లం ఏంటంటేనండి, అంబేద్కర్ గారు 1967లో చనిపోతే 1995లో ఈ బుక్ ప్రింట్ అయింది. అన్నాళ్ళ తర్వాత ఎందుకు ప్రింట్ చేశారు అంబేద్కర్ గారు రాసిన బుక్ని అని చెప్పేసి 30 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్, ఎందుకు అని ఎవరూ అడగట్లేదు. అంబేద్కర్ గారు రాశారు అంటే జీ అని చెప్పేసి నమ్మేస్తున్నారు. ఒకవేళ కాసేపు అంబేద్కర్ గారే రాశారు అనుకున్నా కూడా తాగుబోతని లేకపోతే వ్యభిచారని చెప్పేసి ఆయన నిరూపించలా, ఆయన ఊహించి ఆయన స్టేట్మెంట్స్ రాశాడు. నిరూపించాడు అంటే ఆయన తాగుబోతు అని వాల్మీకి రామాయణం రాసి ఉండాలా, ఆయన తిరుగుబోతు అని రామాయణం రాసి ఉండాలా, ఆయన వ్యభిచారి అని రాసి ఉండాలా? అవి ఎక్కడ ఉన్నాయి మాకు చూపించరా, చూపించరా?
మరి ఇప్పుడు అంబేద్కర్ రాసింది కాబట్టి నేను నమ్ముతున్నా అంటే అంబేద్కర్ తప్పు చేస్తాను కూడా తప్పు చేస్తాను. ఒకటేంటంటే ఇవాళున్న శిక్షా స్మృతి లేకపోతే ఇవాళున్న రాజ్యాంగం ప్రకారం ఒకవేళ అంబేద్కర్ గారు బతికుండే ఉంటే అంబేద్కర్ గారు ఒక మతాన్ని కించపరిచినందుకు ఆయన మీద కూడా 295/153A 505 పెట్టాల్సిందే. మరి అంతే, ఆయన రాజ్యాంగం రాశాడు కాబట్టి ఆయన శిక్షలకు అతీతుడు చట్టానికి అతీతుడు అని రాసుకోలేదుగా. ముక్కు చెవులు కోసాడు తాటకి. తాటకండి ఆమె ఆయన కోరలేదు. ఆమె ఎవరు పరదేశీయులు వచ్చారు ఇతరులు వచ్చారు చూద్దామని వెళ్ళింది. ఆమె వీణరామాయణమే ఇక మొత్తం ఏదైనా కానీ వీడికి అనుకూలంగా రాసుకుంటాం రాసాడు. వీడంతే సైన్యాధ్యక్షురాలు పైగా అది కాదు చూడడానికి పోతే ఎంత ముక్కు చెందుకు వస్తారు. ఆమెకి ఏదో విషయుక్తమైనటువంటి మొత్తం ఇచ్చి ముక్కు చెవులు కోసారు. అసలు రామలక్ష్మణులు ఇద్దరు అడవుల్లో పాపం వాళ్ళు ఏమి లేకుండా ఉన్నారు. ధనుర్బాణాలు తప్ప ఏమి లేవు వాళ్ళ దగ్గర. విషం ఇంజక్షన్ లేదు. అప్పుడు రావణుడు మీ మీద దండయాత్ర చేయడా? నీ భార్యను ఎత్తుకెళ్ళాడు పాప, ఏమన్నా చేశాడా? అంటే ఇప్పుడు నీ పెళ్ళని ఎత్తుకోవాలి నారా? మరి నీ పెళ్ళనో నీ కూతురో నేను ఎత్తుకపోతా, కానీ ఏం చేయలే అని చెప్పి ఎత్తుకపోయాడు కానీ ఏం చేయలే అని చెప్పి ఊరుకుంటారా? ఒరి సన్నాసి, ఇదేంద్రా, ఇదేనారా అంబేద్కరిజం అంటే? సౌందర్యవతిని తీసుకెళ్ళిన వాడు స్వత్రబద్ధం ప్రకారం అమ్మా పైకి ముఖం చూడలేదు. సీతమ్మ ముఖం చూడలేదంటే ముఖం చూడండి. మరి ఆ సౌందర్యవతిని చెప్తున్నావు రా. మరి ఈ మధ్య ఏదో సీరియల్లో వచ్చింది సాంప్రదాయ సుదిని శుద్ధ పూస రావణాసురుడు కూడా చెప్తున్నాడు. నా ముఖస్య, ఆమె ముఖం నాకు తెలియదు. ముఖస్య ముఖస్య అంటే ముఖం తెలియదు అని అర్థమా? ఇప్పుడు దళితులు ఇప్పుడు ఎవరైతే పురాళ్ళు ఉంటారో వాళ్ళు ముఖస్య అనగానే అరే విష్ణు సంస్కృతం చెప్పేసిండు పదం వేసేసిండు ఒకటి అంటే వాళ్ళని ఇప్పుడు చెప్పేది నమ్మడానికి ఆస్కారం కలిగించే విధంగా అనమాట. ఇందాక తెచ్చుకుంటాను కన్నా తెచ్చుకో సుఖస్య. ఎందుకురా సప్పట్లు నీకు నువ్వే కొట్టుకోవడం పెట్టుకోండి. మీరు ఏంటిదండి రావణుడికి పెట్టాడు గుళ్ళు అయ్యి అంటే రావణుడిది పెట్టుకోండి. కాదు దాన్ని ఒకసారి కొంచెం రావణుడిది పెట్టుకుంటే పరభార్య స్త్రీని చూడకూడదని కనీసం ఆ ఒప్పుకుంది ఏ స్త్రీ అని ఒప్పుకుంది మనం ముట్టుకోకూడదని ఒక సూత్రాన భారతదేశంలో వచ్చింది. ఏం పెట్టుకోవాలరా? పోనీ ఈడు చెప్పిన వెర్షన్లో తీసుకుంటా రావణాసురుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు, నువ్వు ఒప్పుకుంటే నేను ముట్టుకుంటాను అంటున్నాడు. రావణుడిని ఆదర్శంగా తీసుకోండి అంటున్నాడు. అంతే అంటే ఎత్తుకెళ్ళిపోయి నీకు ఇష్టం అయితే ఇష్టపడి అంటే ఇప్పుడు ఈయన సిద్ధాంతాన్ని నమ్మేట వల్ల పెళ్ళాలను కూతుర్లను ఎత్తుకోవచ్చు అనమాట. అయితే అసలు ఏం చెప్తున్నాడు వీడు? ఇప్పుడు మాట్లాడితే అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నాడు కదా. అంబేద్కర్ ఏమన్నా రాజ్యాంగంలో పరాయి భార్యను ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళకి ఇష్టమైతే ప్రపోజల్ చేయొచ్చు అని చెప్పి అని చెప్పాడు. రీసెంట్గా వచ్చింది కదండి, ఇద్దరు ఇష్టపడి చేసుకుంటే తప్పు లేదని చెప్పి. అదిపోతున్నాడు బలవంతంగా ఎత్తుకుపోతున్నాడు ఇక్కడ. ఇప్పుడు సీతమ్మ మొహం కూడా చూడలేదని లక్ష్మణ స్వామి అవును ఆయన నగలు గుర్తుపట్టాలంటే నేను పాదాలకు సంబంధించిన నగలు మాత్రమే నేను చూస్తాను. నేను ముఖానికి ధరించే ఇప్పుడు చెవులకు ధరించే ఇవన్నీ నాకు కూడా కంఠాభరణాలు నాకు తెలియవు అని చెప్పి లక్ష్మణుడు అంటాడు. లక్ష్మణుడిని తీసుకొచ్చి రామాయణుడు కంట కడుతున్నాడు. అంటే కట్టండి ఏమంటే రామాయణానికి భారతానికి లంకెట్టిన వాడికి రామాయణంలో ఉన్న పాత్రను వదిలేస్తాడా? కలిపేస్తాడు అంటే కావ్యట్రంగా అని చెప్పేసి సామెత. అందుకే ఇప్పుడు రాముడిలో ఉన్న పరాక్రమం రాముడిలో ఉన్న సుగుణాలు తీసుకుని రావణాసుడు పెడుతున్నాడు, లక్ష్మణుడిని తీసుకొచ్చి రావణాసుడు పెడుతున్నాడు, మహాభారతం కథ తీసుకుని రామాయణంలో పెడుతున్నాడు. అంటే వీడికి నచ్చిన పాత్రలు నచ్చిన సన్నివేశాలు అంటే అక్కడ ఎక్కడికి ఇక్కడ ఎక్కడికి వ్యక్తులు కూడా మార్చారు. మొత్తం ఎపిసోడ్లో మనకున్న ఏకైక అదృష్టం ఏంటో తెలుసు అండి, శూర్పణ క్యారెక్టర్ని తీసుకొచ్చి సీతమ్మకు పెట్టలేకపోయాడు. అక్కడికి సంతోషం కొద్దిగా తాటక వరకు ఆపేసి సీతమ్మ జోలికి ఎవరు వెళ్ళరు. అదే రాముడు చేసిన అసలు మామూలు విషయం కాదు. అదే మరి ఈ ఈ యాసిడ్లు పోసి ఈ ఎంటబడి నన్ను ప్రేమించబోతిక్క గొంతు కోసుకుంటాను, నన్ను ప్రేమించబోతిక్క బేడుతో కోసుకుంటానే ఈ యూత్ మొత్తం మారిపోతారు. ఎస్ మనం ప్రపోజ్ చేసాం, ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఎస్ ఆ ఇష్టం. అటువంటి కల్చర్ రావాలంటే కనీసం రావణుడిదన్న కట్టండి. ఇది నాకు ఓకే. వీడేమో అప్పుడే అంటాడు ఎత్తుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇష్టం ముట్టుకో ముట్టలేదు అంటాడు. మళ్ళీ ఏమంటాడు యాసిడ్లు పోయొద్దు అవి పోయొద్దు మీరు ప్రపోజల్ చేయాలంటాడు. అసలు వీడు ఏ కాన్సెప్ట్ మాడుతున్నాడు? ఈ నిజంగా కలియుగంలో కొంతమంది ఈ పుట్టుకొస్తారని చెప్పి బ్రహ్మంగారు ఎవరో చెప్పుకుంటారు ఇలాంటి పడతారు. ఇంద్రుడు జయించాడు, ఇంద్రుడి చేతిలో రావణాసురుడు ఓడిపోతే మేఘనాథుడు వచ్చి బ్రహ్మాస్త్రం వేసి ఇంద్రుడిని బంధిస్తాడు, రావణాసురుడు ఓడిపోతాడు ఇంద్రుడి చేతిలో. రంభా ఊర్వశి మేనక తిలోత్తమ డ్యాన్సులు ఆడుతుంటే ఏం సిగ్గులేదా? డ్యాన్స్ వేసి బతుకుతున్నారని వాళ్ళని మీరు వర్క్ చేసి బతకండి అని చెప్పి తీసుకొచ్చి కుటీర పరిశ్రమ పెట్టి అప్పుడు ఆయన
రాత్రి కాదు బాబు, ఇంకా రాంబాబు వరసలకేమో టైలరింగ్ మిషన్లోను వీళ్ళకేం వెల్డింగ్ మిషన్లో కొనిపెట్టాడా? రాత్రి కాదు నాయన, పిచ్చి పీకి స్థాయికి వెళ్ళిపోయింది పిచ్చి. రామచంద్ర ఏదన్నా ఒక ఎంత గ్రహం నుంచి వచ్చాడా లేకపోతే ఏం? అదే అర్థం కావట్లేదండి. భారతదేశంలో ఒక ఏ క్షత్రియుడు వంటి ఏనుగు మీద ఎక్కిన వాళ్ళాడు? ఒక మహర్రు మాల మాదిగా ఇలాంటి కుర్ర, ఇక మహర్లు మాలంటే ఏనుగుని అలా దించి ఇలా ఎక్కేసి ఏనుగు మీద డ్యాన్స్ చేసేవాళ్ళు. అందుకని ఏనుగు బలం, ఏనుగు ధైర్యం ఉంటుంది వాళ్ళు. ఏనుగు మీద ఎక్కితే ఏనుగు బలం వస్తుందా? ఇప్పుడు మావటోళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు చాలా మంది. ఏనుగు మీద ఎక్కితే టాలెంట్ వాళ్ళది. ఇప్పుడు భీముడు ఉన్నాడు, ఆయన ఎప్పుడూ కూడా ఏనుగుల మీద దాడి చేసేవాడు యుద్ధంలో. అంతే ఆయన స్థాయికి అవే మరి బలాలు. మన రామాయణ మహాభారత యుద్ధాల్లో ఏనుగులు అవన్నీ కనబడతాయి కదా. ఏనుగులు రీసెంట్ డేస్లో కూడా చూసుకుంటే అలెగ్జాండర్ అనేవాడు ఫస్ట్ భారతదేశం బోర్డర్లోకి రాగానే పురుషోత్తముడు చూసి భయపడిపోయి పొత్తపోసుకోవడానికి కారణం ఏనుగులే. ఫస్ట్ టైం ఏనుగులతో అటాక్ చేయడం వాళ్ళకి ఫేస్ చేశారు. వీడు ఎక్కడికి పోయి చెప్పాలి? చర్చిలకి పోయి వాళ్ళు వాళ్ళు గాడిదల మీద తిరుగుతారు కాబట్టి వాళ్ళు ఏనుగుల మీద తిరిగారు అని చెప్పాలి. రామాయణ సీరియల్ చూడటం కాదు, భారత సీరియల్ చూడటం. ఈడే సినిమా చూసి మాట్లాడాడు కదండి. ఇప్పుడు దాకా రామాయణం చదవకుండా ఇందులో ఇప్పుడు దాకా రాముడు వెళ్ళను రామాయణంలో రాముడు వెళ్ళను అని చెప్పాడు కదా. మీరు పోయి రామాయణ సీరియల్ చూడండి తెలుసుకోండి అనాలి కదా. అవును, ఇప్పుడు రామాయణ సీరియల్ చూస్తే రాముడు వెళ్ళని అర్థం కావాలిగా. అవును, మరి ఎందుకు భయపడుతున్నాడు? అదే మరి ద్రౌపదిని వేధిస్తే ఆనందించడం కాదు, రాముడు తగలబెడితే ఆనందించడం కాదు, రాముడు భార్యను ఆ వనవాసంలో వదిలితే పాటలు పాడటం కాదు, వదిలేడు వదిలేడని పాటలు పాడటం కాదు. అది నేరం, అది తప్పు అని మీరు హిందూ మతం నుంచి భారతదేశంలో స్త్రీలు బయటపడి మహాత్మా పూలే అంబేద్కర్ మార్గంలో ఎప్పుడొస్తారో, ఉత్పత్తి అప్పుడు ప్రారంభమవుతుంది, భారతదేశంలో జ్ఞానోత్పత్తి జరుగుతుంది, ఒక నోబుల్ బహుమతి తీసుకోగలిగిన స్త్రీ ఇక్కడ పుట్టింది. ఫోన్లే చచ్చిపోతాడు అంటే చిన్న స్విట్జర్లాండ్లో నోబుల్ బహుమతి, హాలాండ్లో నోబుల్ బహుమతి స్త్రీలు, మా కూడా వచ్చినాయి పాకిస్తాన్ నుంచి నోబుల్ బహుమతికి స్త్రీలు. మరి ఎందుకు రాలేదు? అంబేద్కర్ రాలేరు నోబుల్ బహుమతి? అది కూడా కాదు, నువ్వు చెప్పే గ్రేట్ అంబేద్కర్ రాలే నోబుల్ బహుమతి. అంబేద్కర్ గారికి బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారికి భారతరత్న కూడా లేదు. అది కూడా లేదు. ఏ బీజేపీని తిట్టినాడు ఆ బీజేపీని భారతరత్న కూడా ఇచ్చింది అంబేద్కర్ గారికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే భారతదేశాన్ని పునర్నిర్మించే సూత్రాలు మనకిచ్చాడు. ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? గుడి కాదు, బడి, సింగిల్ వర్డ్ అంటే అతను బడి కన్వర్టెడ్. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, పరశురాముడు కావచ్చు, చేతులు ఆయుధాలు ఉన్నాయి. అంబేద్కర్కి ఒక్కడికే చూపుడు వేలుంది, చేతిలో పుస్తకం. మనకి లండన్ వెళ్ళ అంబేద్కర్ చేతిలో పుస్తకమే ఉంటుంది. ఓవరాల్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ వర్సెస్ రాముడు, అంబేద్కర్ వర్సెస్ హిందుత్వము, అంబేద్కర్ భుజాల మీద తుపాకీ పెట్టి హిందుత్వంపై దాడి, ఆయన అడ్డం పెట్టుకుని ఆయన చెప్పని విషయాలని ఆయన్నే చెడుగా చిత్రీకరిస్తూ ఆయన ఇమేజ్ని దెబ్బతీస్తూ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు మనం ప్రధానంగా వీళ్ళ భార్య నుండి రక్షించాల్సింది మరి మోసపోదలు దళిత సోదరులని. ఇప్పుడు మనం చెప్పని అవసరం లేదు. నువ్వు నిజంగా వాడు చెప్పిన దాంట్లో వాడు ఎన్ని విషయాలు చెప్పిండు రాముడు గురించి, ఇవన్నీ కూడా ఆడ రిఫరెన్స్ అడగండి, పోయి ఏ బుక్లోనే ఏ రిఫరెన్స్ చూపించండి అని చెప్పి. వాళ్ళని రక్షించటం టాస్క్తో పాటు మన వాళ్ళని మేల్కొల్పటం అనే టాస్క్, క్షేత్రస్థాయిలోకి తీసుకొస్తామనే టాస్క్ కూడా మన మీదే ఉంటుందండి. దానికి కార్యాచరణ కూడా ఇప్పుడు వీడి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉన్నది, పోలీసులకైతే ముఖ్యంగా ఉన్నది. సో దాని గురించి కూడా ఒక కార్యక్రమం అది కూడా అంటే ఇప్పుడు వీడిని ఇట్లా వదిలేస్తే ఇలాంటి వాళ్ళు కొంతమంది తయారవుతారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక గట్టి ప్రతిఘటన అయితే ఉండాలి, చేయాలి. గవర్నమెంట్ మీద కూడా కొంచెం ఒత్తిడి పెట్టాలి, పెట్టాలి. లేకపోతే ప్రతి ఒళ్ళు ఇట్లా కులం కార్డు అడ్డం పెట్టుకుని లేకపోతే ఇంకోటి అడ్డం పెట్టుకుని హిందుత్వంపై దాడి చేస్తూ ఉంటే ఎట్లా? ఇప్పుడు మనం కలుద్దాము, హోమ్ మినిస్టర్ని కలుద్దాము, డీజీపీని కలుద్దాము, సీఎం కూడా కలుద్దాం. పోయి మన హిందూ సంస్థలు ఎందుకున్నాయి, పల్లెకున్నాయా మరి? పోయి కలవాలా. ఎవరి మతాన్ని వాడు పాటించుకుంటే ఎవరికి అభ్యంతరం లేదండి. పర్టికులర్గా హిందుత్వంపై దాడి చేస్తానంటే మాత్రం మనం ప్రతిఘటన చేయాల్సిందే. అయితే మరి దీని మీద ఒక గట్టి కార్యాచరణ చేయాలి అని అనుకుంటున్నాం. నిరసనగా ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరే మా నిరసనను తెలియజేయాలి అని మేము భావిస్తున్నాం. మరి దానికి సంబంధించినటువంటి మరింత సమాచారం ఇంకొక రోజు మళ్ళీ తెలియజేస్తాం. ఖచ్చితంగా ఫిబ్రవరి 4వ తారీఖు ఆదివారం రోజున నిరసన కార్యక్రమం ఉంటుందండి. రాముడి పట్ల అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశాడో కత్తి పద్మారావు, ఈ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఉంటుంది ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర. కార్యాచరణ ఏమిటి, ఎప్పుడు కలుసుకోవాలి, ఏ విధంగా ఆ నిరసన కార్యక్రమం ఉండబోతుంది అనేది త్వరలోనే తెలియజేస్తాము శివశక్తి, అదేవిధంగా ఆర్డీఎస్ మరియు హిందూ జనశక్తి ఛానల్స్ వేదికగా, అండ్ మా ఫేస్బుక్లో కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా
ఆ కార్యక్రమానికి మీ వంతు మద్దతు ఇవ్వండి. వీలైతే అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా మాకు మీ మద్దతుని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఏ రోజైతే అయోధ్యలో మన రాముడి విగ్రహం మన దేవాలయం స్టార్ట్ అయిందో ఆ రోజు జరిగిన ఆ రోజుతో ఈ అంబేద్కర్ ఇష్టం అని చెప్పి అంబేద్కర్ ఫోటో పెట్టుకొని వీళ్ళు మన ధర్మం మీద మన రాముడి మీద కోట్లాది మంది దేశమే ఆరాధిస్తున్న రాముడి మీద వీడు పేరిన మాటలు చూడండి. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా తీసుకోవాలి, చర్య తీసుకోవాలి. వీటి మీద వీడిని అరెస్ట్ చేయాలి, వీడిని లోపలేయాలి. లేదా ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి పోలీసులకు మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసేదాకా మీరు తీసుకురాకండి. ఎందుకంటే హిందువులు ఏ రోజు కూడా ఏది మన రోడ్ల మీదకి రావాలని అనుకోం మేము. కానీ ఈరోజు కనుక వీని మీద చర్య తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మేము వస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడి మీద మీ నియర్బై పోలీస్ స్టేషన్లలో కేసులు వేయండి. మన హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మన రాముణ్ణి వాడు ఇష్టమొచ్చిన మాడుతుండు, మరీ దారుణంగా మాట్లాడుతున్నాడు, ఆ మాటలు కూడా చెప్పలేకపోతున్నాము. సో ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేయండి. అలాగే ఈ 4వ తారీఖు సండే రోజు మాత్రం ఖచ్చితంగా ట్యాంక్ బండి మీదకి మ్యాక్సిమం రండి. అందరు హిందూ సమాజం రావాలి. సండే 4వ తారీఖు రెడీ అయిపోండి అంతే. ఆ రోజు ఒకే వేదిక మీద నేను అమర ప్రసాద్ గారు అందరం గారు ముగ్గురం ఉంటున్నాము. మేము ముగ్గురమే కాదు, అన్ని హిందూ సంస్థలతో మేము ఈ 2 రోజుల్లో మాట్లాడతాం. అందరిని తీసుకొచ్చి అందరం కూర్చుందాం. హిందూ సంస్థలు కూడా అన్నీ కూడా మాకు అందరం కూడా మన ధర్మం కోసం, ఇక్కడ మన కోసం కాదు మన ధర్మం కోసం 4వ తారీఖు అందరం ఒక్కటై మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అందరూ వచ్చేయండి, అందరం కలిసి రామనామాన్ని చెప్పిద్దాం, రాక్షస మోకాల్ని తరిమి కొడదాం, రామరాజ్యాన్ని స్థాపిద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.